लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधायिनेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदेवां पुरा श्रीमन्मादकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया లంగా గుడ్డొచ్చింది బంగారం లాగా ఉంటది 10 గజాలు సింహం అంట రేటి
లెక్కకేముందులేండి, మనం మనం ఇచ్చుకుని పుచ్చుకునేటప్పుడు చూసుకుందాం. ఇదిగో బంగారం గారు, ఆ చేతితోటి రెండు లంగాలకు సింపండి, మావిడికి కూడా అరువు అరువా. చిట్టిమ్మగారిని అడిగడిగిస్తున్నావు కదయ్యా, అరువు చిట్టమ్మగారు బాకీ అంటే ఎట్టేటి బ్యాంక్ లో ఉన్నట్టేనయ్యా. అంటే నాకు అప్పిస్తే నచ్చేట్లో ఉన్నట్ట. చిట్టిమ్మగారు దారా మిగులు దారా టంకాల. అబ్బా ఈ దారాలు టంకాలు ఆపండి, మీరు నాకు అప్పు ఇయ్యనవద్దు, బ్యాంక్ లో డబ్బు ఇయ్యనవద్దు, కానీ అటు ఇటు కదలకుండా తిన్న కూర్చోండి. బంగారం గారు అది కూడా ఇవ్వండి. అబ్బా శాపరుకు తెచ్చండి, వాసన చేస్తాను. చిట్టప్ప గారా, నేను చెయ్యిస్తాను, సులాగ్గా తెగండి. అది 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 చిట్టమ్మ గారు, నాకు కూడా కూర్తంత చెయ్యి. చిట్టప్ప గారు మీరు ఉండండి, నేను ఇస్తాను చెయ్యి. చెట్టు గారా ఇదిగోనయ్యా చెయ్యి. అది తెగవయ్యా దారా మెగులు దారా టంకాల పడతా. అబ్బా నల్లాగెత్తవిటయా, శివరమ్మ చెప్తారు రావాయా, అక్కడ ఇస్తారాయా. ఏమ్మా బాగున్నావా, అక్కడి చూడటానికి వస్తున్నావా, నా దూలు ఉంటావా? అదే లేదండి, మా అమ్మ అక్కడ పురుటికి తీసుకురమ్మందండి, అందుకే వచ్చారండి. సరే మా అకౌంట్ లో సులువుగా ఉంటుందండి. సులువుగానే ఉంటుంది, ఆలస్యంగా వచ్చిన గర్భిణి కదూ, కాస్త నీరసంగా ఉంటుంది. ఇప్పుడే చెప్పొస్తున్నా, బరువు పనులు ఏమీ చేయొద్దని, నా మాట వింటేగా. నా మాట ఏం లేదు, తీసుకెళ్తున్నానుగా, అక్కడ చూసుకుంటానండి. అలా చేయమ్మ. ఉంటానే ఉంటారండి. వెళ్ళరమ్మా. అదేంట మునుగోడ్ వచ్చినానంట, పెద్ద సైకిల్ వస్తున్నాడు. కళ్ళు ఊరికా ఎదవేళకోళం నువ్వునే. ఏళకోళం కాదు గాని, ఏం నువ్వు ఇంకా ఇల్లు విడిపెట్టలేదు, పొద్దెక్కింది ఇంకా జీడు చేస్తా కూర్చున్నావా? ఎప్పుడు బయటికి వెళ్తావు, ఎప్పుడు ఊరంతా తిరుగుతావు, ఎప్పుడు జీళ్ళు నమ్ముతావు, ఎప్పుడు కళ్ళు పాకెళ్తావు, ఎప్పుడు తాగుతావు, ఎప్పుడు తిరిగి వస్తావు, ఎప్పుడు అక్కడ తిరుతావు, ఎప్పుడు పడతావు. వచ్చేవాళ్ళు పట పట ఏ రంగం ఆడేస్తున్నావు, రాత్రి సరిగ్గా నిద్రట్లేదే, ఒళ్ళు పూలపురంగా ఉండి బీగా నేగలేకపోయా. పూలపురం కాదు గెలపురం కాదు, దోశ ఎక్కువ ఉంటది. దోశ పాడా, ఓ పక్క ఏమో జీళ్ళ వ్యాపారం పడిపోతుంది, రెండో పక్కనేమో కళ్ళు మొంపే పెరిగిపోతుంది. పెట్టన కొట్ట పొయ్యిలో పెట్ట. పొయ్యిలో పెట్ట కాదు, కళ్ళు కుండలో పెట్ట. ఏంటి పాక ముదిరిపోయింది? ఎక్కడ పెట్టింది వెళ్ళి అడుగు. ఇప్పుడు పెట్టాడు దూలపడం అయింది, మనం దులపటమే మిగిలింది, తన మాత్రం దులుపుకునే పోతాడు, పోతాడు పోతాడు. నేనైతే చేస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తానా, కాళ్ళు ఎరకొట్టి ఒక మూల కూర్చోబెట్టి అంత ముద్ద పడేస్తాను. ఆ ముద్దతో పాటు ముద్ద కళ్ళు కూడా పడేసావంటే నీ మేళ్ళ కూడా తాళి కట్టేస్తా. నీ తాళి కాపే నా మేడ ఖాళీగా ఉంది. ఇదిగా దాన్ని ఎరగ పెడుతున్నావుగా, నన్ను మంద పెడతాం. అక్క నీ వంట ఎలా ఉంది? బాగానే ఉంది. తెలుస్తానే ఉంది, మాస్టర్ చెప్పారులే బరువులు బాగా మోస్తున్నావు. అది లేదే, నాకు అన్నీ తెలుసు. ఇదిగో రేపు వచ్చే దశమికి ఊళ్ళో అమ్మోడు సంబరం, సంబరం చూసినట్టు ఉంటది, పురుటికి వచ్చినట్టు ఉంటదని అమ్మ నేను కూడా తీసుకురామంది. నా అదే ఉంది, మీ బావ ఇక్కడే ఉన్నాడుగా, అడుగు. అడిగేదే ఉంది, రమ్మంటే చాలు, కొత్త పెళ్లి కొడుకులాగా వచ్చేస్తాను. నేనేం ఖాళీగా వెళ్ళావే, చాలా బిజీగా ఉన్నాను. నువ్వేదో బతిమాలుతున్నావు కాబట్టి మంచి రోజు చూసుకుని వస్తావులే. వంద సార్లు చెప్పాను పువ్వులు బేరమాడకూడదు అని, పువ్వులకి పుణతనానికి బోళ్ళని లోపలకలు ఉంటాయి. పాతికం సరిపోతాయి. ఇదిగా అందమా అందమా, నీకంత తలకట్టు ఉన్నందుకు కనీసం 500 లేకపోతే చూసే కలకైనా చూడబచ్చటగా ఉండద్ది. ఇదిగా ఏమాట అమాట చెప్పుకోవాలి, మీ ఆయన పక్క సూపిరి చూడకుండా ఉండాలంటే పక్క మీదకి 500 ఉండాలి. సరేలేదు, నువ్వు మరీ పచ్చి పచ్చిగా మాట్లాడతావు కానీ 50 పువ్వులు అయ్యి. నీకు నా కూలు ఎట్టేందుకు కాని, ఇదిగో తీసుకుని డబ్బులు ఇవ్వి. డబ్బులు రేపు ఇస్తానే. అయ్యా రేపటి బొని బారం ఇంకా కలిసేప్పని బొని. నా దగ్గర డబ్బులు ఇవ్వు. ఏ అరచి చెప్ప నా దగ్గర ఎక్కడ. మా దగ్గర బాబు 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 బ
సరే కానీ గంగమ్మత్త కొబ్బరి బొండం కనపడదే సాగుతానే ఉన్నావుగా. నేను అడిగేది ఈ బొండం గురించి కాదు, చిట్టమ్మన గురించి. మీ ఊరే వచ్చింది పెద్దమ్మాయిని తీసుకురావటానికి అట్టగా. అది సరే గాని నీ చదువు పూర్తయినట్టేనా? అయినట్టే. మరి నువ్వేదో సినిమాల్లోకి వేస్తామన్నారు, వెళ్ళలేదే? వెళదామని అనుకున్నాను అత్తమ్మ, రమ్మని మరి పిలుపు కూడా వచ్చింది. కాకపోతే నేను వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ దెబ్బతింటారేమో అని అనుమానం వచ్చి వెళదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. కొన్ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటా? నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు. బాగుంది నాయన, మధ్య నాదే ఉంది, అంతా మీ దత్త తల్లి ఎట్టా? పెళ్లి చేసుకునేది నేనా మా అమ్మ? అయ్యా అంతా నీ ఇట్ట ప్రకారం చేసేసుకుంటావా? అంతేగా మరి. నీకోసమే వస్తున్నా. ఏం బాగున్నావే? బాగున్నానన్నయ్య. ఇదిగే ఇలా తిరిగి ఇదిగా చిట్టప్ప, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సిగలు పెట్టడం తోటి నీ అందం చూసి పువ్వులే సిగ్గుపడిపోతున్నాయి. చిట్టప్ప, ఆ దత్తుడు బాయ నువ్వు కలిసే వచ్చారా? లేదే. సబాషా, అబ్బాయి నీ కోసం అవతలకి వెళ్ళాడు. నిజమేనా? ఆ అబ్బాయి కోసం నువ్వేమో ఈ రేవుకి వచ్చావు, నీ కోసం మా అబ్బాయి ఆ రేవుకి వెళ్ళాడు. ఆ రేవు ఈ రేవు ఎప్పుడు కలిసిపోతాయో, ఎప్పుడు ముడిపడిపోతాయో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. చిట్టప్ప, ఆ అబ్బాయి అవతలొట్టున నీ కోసం ఎంత లబలబలబలాడిపోతున్నాడు. త్వరగా వెళ్ళు. అమ్మాయి అమ్మాయి, వచ్చేసావంటే వచ్చేసానే. దత్తుడిపోయాడే. వెళ్ళిపోయాడే? వెళ్ళిపోయాడా? అయితే నేను వస్తాను. ఏదో ఏదో ఇంటికి అక్కాలందా? ఏమంటది? అక్కతో చెప్పాను, బావతో చెప్పాను. అక్క బావ ఇష్టం ఉంది, బావ దాని ఇష్టం అన్నాడు. ఇద్దరు కలిసి ఒక మంత్రిలో చూసుకుని వచ్చేస్తా అన్నారే, నేను వస్తానా? మళ్ళీ అక్కడికా? ఎక్కడికి? ఎంకమ్ గారి కోడిపిల్లకి కోపం వచ్చి గోదక్క పడిపోయిందట. ఊళ్ళో జనంతా చూడడానికి వెళ్తున్నారు. ఎంకరు చూడొస్తానే. కోడిపిల్ల కోడిపిల్ల, నాకంత తెలుసులే. రూపాయి చాలు. నేను రాను, ఇప్పుడు రావటం. సరే జరిగింది, సరే జరిగింది. వదలకండి, వదలకండి. నేను రాను. రెండు సార్లు ఆ గుంజీలు గుంజీలు కాపు నాపు నాపు నాపండి. ఇక చాలు, ఈ సార్ ఆపండి. ఆప నాప నాప నాపండి. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఇక వెళ్ళిపోండి. అవును, రెండు సార్లు మీరు ఏమిటది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అది తెలుసులే. అదే అమ్మూరికి చలివిడి పానకాలు పోసుకుని నడుతున్నారు. మనం కూడా పోసుకుందామా? ఇప్పుడు కదా పెళ్ళయ్యాక. అలానే ఇప్పుడు మొక్కుకుందాం. మా ఇద్దరికి పెళ్ళయ్యాక దంపతులు ఇద్దరం కలిసి వచ్చి నీకు సలివిడి పానకాలు పోసుకుంటాం. మా ఇద్దరికి పెళ్ళి అయ్యేటట్టుగా చూడతాండి. ఇప్పుడు చూసేదేటి? మనం పుట్టినప్పుడే చూసింది. సరే గాని నువ్వు సినిమాలు చేస్తానంటున్నావు, మరి నేనట్టాగా? నాతో పాటే నువ్వును. అమ్మో, అంత పెద్ద ఊర్లో మనం బతకగలమా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? దత్తుడితోటి, మేడ మంగమ్మ దత్తుడితోటి. ఇలా ఉత్తరం రాసావనుకో అలా మన ఏడ్రస్ వచ్చేస్తుంది. దర్జాగా హోటల్లో ఉంటాం, తింటాం,
కావాల్సిన వాళ్ళ మన దగ్గరికి వస్తారు, హీరో వేషం వేసుకుంటారు. మరి నేను? నాతో పాటే నువ్వును, నేను హీరో నువ్వు హీరోయిన్, కలిసే వేస్తాం. వాళ్ళు చూడకపోతే మనమే చూసుకుంటాం. సరేగాని ఇదిగో కొంప తీసి నువ్వు ఆ తోయేలతో ఏమంటే నేను వేస్తే నీతో వేస్తాను. నేను అంటే వేస్తే కలిసి వేస్తాం, లేకపోతే ఇద్దరం కలిసి తిరిగి వచ్చేస్తాం. మరి సినిమాలో చేస్తే పేరు మార్చుకుంటారు కదా, నా పేరేం పెడతావు? నీ పేరు మార్చడం ఎందుకు? బంగారం లాంటి పేరు నీకుండగా చిట్టమ్మ. ఏంటే కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మి చిట్టమ్మి, నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మి చిట్టమ్మి. రావడం సాయంత్రానికి ఖాయంతా అయిపోద్ద
అయిపోతండి. మరి ఆ పోతురాజును పిలిపించి కాయతోలే. అలాగేనండి. ఎరా ఎక్కడికి వెళ్ళా ఎంతసేపు? ఎక్కడికి వెళ్ళారు కానీ ఆకలి వస్తుంది, ఏమన్నా పెట్టవే? ఆకలి వేస్తేనే కదరా అమ్మ గుర్తొచ్చేది. పద రే బాబు, మావి కబురు ఎక్కాడు. ఏంటంట? కళ్ళల్లో శుక్లాలు ఆపరేషన్ చేయించుకున్నాడంట. ఎలా ఉంది? ఇప్పుడు సులువుగానే ఉందంట. ఒకసారి నువ్వు వెళ్ళి చూసి రాకూడదా? నేను అక్కడికి వెళ్ళా. అదేమిట్రా, మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మావయ్యే చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన కష్టంలో ఉంటే నువ్వు వెళ్ళి చూడకపోతే ఏం బాగుంటుందిరా? సర్లే రేపు వెళ్తాలే, కానీ ఇందులో ఏ జీడిపప్పులే కనపడవు. నువ్వు తింటానే ఉంటే వస్తానే ఉంటాయిరా. లోపలికి వెళ్ళి చూస్తున్నా పట్టురావే. వస్తాలే తిను. ఏమోయా కన్ను ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. డాక్టర్ గారు కళ్ళ జోడిస్తున్నారు, నేను వెళ్ళొస్తా. ఈలోగా నువ్వు స్నానం చేసి పోంచి. అలాగే అమ్మాయి ధనం బాగా స్నానం నీళ్ళు తోడమ్మా. ఏందన బాగున్నావా? అబ్బో పెద్ద ప్రేమ, ఏదో నా కోసం వచ్చినట్టు. మా నాన్న కోసం వచ్చావు? మీ నాన్న వేరు నువ్వు వేరునా? కాదా మరి, ఆ సినిమాల గురించి అందులో వేషాల గురించి ఆలోచించినట్టు నా కోసం ఒక్కసారి ఆలోచించావు? నువ్వెందుకు ఆలోచిస్తావులే. అది సరే గాని నువ్వేదో సినిమాలో వేషం వేస్తానన్నావు, ఎప్పుడు వేస్తున్నావు? వేషం వేయటమే కాదు, అసలు సినిమా తీసేద్దాం అనుకుంటున్నాను. నిజమేనా? అయితే నువ్వు హీరో, నేను హీరోయిన్. కాఫీ తాగటం రాదు, హీరో అంటే హీరో. అయ్యో నా చీర చాలా తెచ్చిస్తాను, చూసుకో. బట్టలు నిండా పోతున్నా, చూడసా. ఏంటి చిట్టమ్మా, ఇది ఏం గోలమ్మా? కుళ్ళు మోతోళ్ళు నిన్ను కూకలేస్తేను తాపు లేపలేవా, టోపీ వెయ్యలేవా? ఏదో చెప్పేసేయ్, నువ్వేదో చెప్పేసేయ్, ఏదో చెప్పేసేయ్, నువ్వేదో చెప్పేసేయ్, అవ్వా ఏదో చెప్పేసేయ్, నువ్వేదో చెప్పేసేయ్. చూసి కోడగిత్త బెదిరి తాడు తెలుసుకొని తరిమి తరిమి వేసి, కోకన దడ చూసి కోడగిత్త బెదిరి తాడు తెలుసుకొని తరిమి తరిమి వేసి, బిత్తర బిత్తర చేసిందని వట్టి వట్టి పలకలేవా? ఏదో చెప్పేసే, నువ్వేదో చెప్పేసి, అయ్యే రోజు నువ్వేదో చెప్పేసి, అరే ఏదో చెప్పేసే, నువ్వేదో చెప్పేసే. ఏం చెప్పేది, 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 ఏం చెప
కాడ కోతి పిల్లను చూసి ఎగిరించబోతే ఎగిరి గంతులేసి కొబ్బరి తోట కాడ కోతి పిల్లను చూసి ఎగిరించబోతే ఎగిరి గంతులేసి చిదిమి చిదిమి వదిలిందని గదిమి గదిమి చెప్పలేవా ఏదో చెప్పేసి నువ్వేదో చెప్పేసి ఏదో చెప్పేసి నువ్వేదో చెప్పేసి ఏదో చెప్పేసి నువ్వేదో చెప్పేసి అయ్యేదో చెప్పేసి నువ్వేదో చెప్పేసి బావా 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 చిట్టి బావా ఏమైంది అబ్బే ఏం లేదు బాబు వస్తున్నాను మావయ్యా అమ్మకి సీరియస్ కొందని కబురు వచ్చింది బాబు వెంటనే బయలుదేరతా మావయ్య అమ్మా అమ్మా ఏమిటి ఏమైంది నీ ఒంట్లో ఎలా ఉందమ్మా ఎలా ఉంది చెల్లమ్మా నాకు టైం వచ్చేసింది అమ్మా అంత మాట్లాడకమ్మా పట్టణం తీసుకెళ్ళి పెద్ద డాక్టర్లు చూపిస్తానమ్మా వద్దు బాబు నేను ఎక్కడికి కదలలేదు అమ్మా నా మాట కాదంటే పట్టణం వెళ్దామే మాస్టారు పట్టణం తీసుకెళ్ళమంటారా మాస్టారు నాకు తెలుసు బాబు ఎక్కడికి తీసుకెళ్ళినా నేనే కొండ అన్నయ్య మీరు కాస్త అవతలకి వెళ్తారా నేను బాబుతో మాట్లాడాలి బాబు కూర్చో బాబు చిన్నప్పటి నుంచి నువ్వెన్నో అడుగుతూ వచ్చావు నేను తీరుస్తూ వచ్చాను నువ్వు చెబుతూ వచ్చావు నేను వింటూ వచ్చాను కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి బాబు నా కోరిక నువ్వు తీర్చాలి బాబు అదేమిటమ్మా నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పమ్మా ఏం లేదు బాబు నేను పోయే లోపల నా చేతులతో నీకు అర్చంతులు వేయాలని ఉందిరా అలాగేనమ్మా తప్పకుండా నేను నా పెళ్లి విషయం గురించి నీతో చెప్పాలి చెప్పాలి అని ఎన్నాళ్ళగానో అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాను చిట్టెమ్మంటే నాకు ఎంత ఇష్టమో మా చిన్నప్పటి నుంచి నీకు తెలుసు నేను చిట్టెమ్మని పెళ్లి చేసుకుంటానమ్మా అదేమిట్రా మావయ్య కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు నిజమేనమ్మా కానీ చిన్నప్పటి నుంచి చిట్టెమ్మ నేను ఎంత కలిసిమెలిసి తిరిగేవాళ్ళవో నీకు తెలుసు కదమ్మా ఎంతమందితోనైనా కలిసి తిరగచ్చు దానికి పెళ్లికి సంబంధం ఏముంది బాబు పెళ్లి వేరు స్నేహం వేరు పెళ్ళి అనేది కుటుంబ గౌరవానికి వంశానికి సంబంధించింది నా అన్న కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే నా రక్త స్వరిసి నా వంశంలో కలిసింది అనే తృప్తి నాకు మిగులుతుంది ఏమైనా సరే ధనమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలి నా మాట కాదనుకు బాబు అమ్మా చిట్టమ్మను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేనమ్మా నువ్వు చిట్టమ్మ చేసుకుంటే ధనమే అవుతుందిరా ఇష్టం లేని పెళ్లి చేసుకుని ధనం మాత్రం ఏం సుఖపడుతుందమ్మా అయ్యా పెళ్ళి అయ్యాక అన్ని ఆటికి అయ్యా సర్దుకుంటారా నా మాట ఎంతమ్మా అంత మాట్లాడకు మేము 10 కాలాల పాటు సుఖంగా ఉండాలంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేయగలవమ్మా అమ్మా ఏమైనా సరే నా పెళ్లి చిట్టమ్మతోనే జరగాలమ్మా నేను చిట్టినే పెళ్లి చేసుకుంటాను ఏమైనా సరే నేను చిట్టమ్మనే పెళ్లి చేసుకుంటానమ్మా చిట్టమ్మనే పెళ్లి చేసుకుంటా చిట్టమ్మనే చేసుకోరా చేసుకో పోరా నేనేమైపోతే నీకేరా నేను అట్టపోతే నీకేరా నిన్ను ఎప్పుడైనా నేనేమైనా అడిగానంటరా ఇది ఒక్కటే కదరా అడిగాను ఈ కోరిక కూడా తీర్చవురా పోరా పోరా పో
ఊరుకో చిట్టి, నాకు తెలుసు నువ్వు బాధపడతావని, అందుకే నీకు చెప్పనంది. చిట్టి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనేగా నువ్వు బాధపడాల్సింది. ఊరుకో చిట్టి. ఇంతవరకు దత్తుడికి ఎవ్వరూ లేరనుకున్నారు, ఉన్నది నేను ఒక్కదాన్ని అనుకున్నాను, నాకే సొంతం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎవరు కాదన్నారు? ఈ దత్తుడుకున్నది నువ్వు ఒక్కదాన్ని వెచ్చిట్టి, ఈ దత్తుడు నీకే సొంతం అని నువ్వు నేను అనుకుంటే సరిపోతా. మధ్యలో వచ్చిన నాకే నువ్వు సొంతం అయితే, నిన్ను పసిగుడ్డుగా తెచ్చుకుని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసిన ఆవిడికి నువ్వేం కావాలి? ఒకరిని కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక తల్లిని కాదంటే మరో తల్లి రాదు. నిజమే, తల్లి రాదు. చిట్టొస్తుందా? నువ్వెక్కడున్నా, ఎలాగున్నా చిట్టి, ఏమిటో నీ పిచ్చి గాని. చిన్నప్పుడు ఆళ్ళకి ఏళ్ళకి పెళ్ళని, పెద్దయ్యాక ఎవడెవడితోనో పెళ్ళిళ్ళు జరగడం మన కళ్ళారా ఎన్నో చూసాం. అసలు పెళ్ళినేది ఎక్కడ రాసిపెట్టుంటే అక్కడే జరుగుతుంది. నీకు నాకు రాసిపెట్టలేదు, లేని రాసుకుపోతూ తిరిగితే మాత్రం వస్తుందా? అసలు మన రాతలు బాగుంటే అన్ని బాగానే జరిగేవి. నా మాటను మీ అమ్మ చెప్పినట్టే చెయ్యి. కాదు కూడదు నన్నే చేసుకుందాం నువ్వు అనుకున్నా, నేను నిన్ను చేసుకోను. చేసుకుని ఆ తల్లిని నిన్ను ఏం చేయలేదు, ఏం చేయను. బాబు, నువ్వు దానమ్మని చేసుకోనన్నావన్న కోపంతో అన్న కొడుకే కాదు నా శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, ఆఖరికి నా తల కొరువు కూడా పెట్టడానికి వీల్లేదు, నువ్వు ఒట్టేసుకున్నాదిరా. అమ్మా, అమ్మా, నీకు తల కొరువు పెట్టేవాళ్ళు లేరనే కదే నన్ను దత్త చేసుకున్నావు, మరి అది కూడా నన్ను చెయ్యొద్దంటే నేనేమైపోతానమ్మా? అమ్మా, నేనేం చేస్తే నువ్వు తృప్తిగా వెళ్ళిపోతానన్నావో అది చేస్తానని చెప్పాలనే వచ్చానే, కానీ ఈలోగా నేను వెళ్ళిపోయావు. అమ్మా, నేను నీ కొడుకునమ్మా, నువ్వు చెప్పింది చేస్తానే, తప్పకుండా చేస్తానమ్మా. అమ్మా, నువ్వు చెప్పింది నేను తప్పకుండా చేస్తాను. మంగళ హారతి దిగో మహాలక్ష్మి.
పాటకి పాట రాదు, నన్ను పాడనివ్వరు. ఓ పాట పాడమ్మా. నేను నాకు పాడడం రాదు. మంగళారతి పాట అంటే పాట పాడు. ఏదో పాడమ్మా. చెప్ప, ఏదో పాడు. సుక్కల్లో పెద్ద సుక్క సందమామ, ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మ, ఆ సందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదావరి ఒడిలో పెళ్ళమ్మ ముత్యాల జల్లమ్మ. కొత్తగా మిల్లు తీసుకున్నారు. ఆ మిల్లు చూసుకుంటూ కొన్నాళ్ళు పాటు పట్టణంలోనే ఉందామని. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ఇప్పుడప్పుడే రాను. ఏంటో నేను కావాలి, వెళ్ళిపోతే నా దగ్గర గ్యాస్ పోగొట్లు ఎవరికి అంటారండి? వస్తాను బంగారం గారు, వస్తాను పరిచయం గారు. నువ్వు ఓట్ చేయగలగాలి. వెళ్ళరండి. దానమ్మ గారు నమస్కారాలండి. నమస్కారాలండి.
ఓ దిగులు పడిపోతున్నారు, ఎవరో చచ్చిపోయినట్టు. ఆ దత్తుగా తప్పితే దీన్ని పెళ్లి చేసుకుంటే ఏదో మగలు లేదే. ఇగో దాని ఊ అనమాను తెల్లారేడు కదా మనం తీసుకొస్తాను. అక్కర్లేదు, ఎవరు ఎవరిని తేనక్కర్లేదు. ఏవే ఏ నేను అసలు పెళ్లే చేసుకోను. పెళ్లి చేసుకోకపోతే ఎలాగే, ఏమన్నా ఆగా ఇచ్చింది తెచ్చి పెట్టాలనుకుంటున్నావా? ఈ చిత్తం అంత పిరిగిదనుకున్నావా? కావాల్సినంత అవసరం నాకేం పట్టలేదు. మరి ఒక్కదాని మీ ఒంటరిగా ఎలా బతుకుతావే? ఒక్కదాని ఏం కర్మా, మీరంతా లేరు, నీకు పుట్టుబడి లేడు, నా బిడ్డే అనుకుంటాడు, నాతో పాటే ఉంటాడు. ఏమిటి నీ పిచ్చి, బాబెల్ల కాలం నీ దగ్గర ఎట్టా ఉంటాడే. ఇదిగో నా మాట విని, బాబు ఏదైనా మంచి సంబంధం తెస్తాడు, చేసుకో. ఏ రోజుగా సరే అనమాను, మన పంచాయతీ పోతుంది అమ్మరావు, అడు కొడుకులేడు ఇదంటే పని చేస్తాడు. నేను అనమాను ఆయనే కుదిరిచేస్తాను. ఇదిగో ఇదే చెప్తున్నాను, ఇక మీద నా పెళ్లి ప్రస్తావం తెచ్చావో ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడావో అందరికి కనపడకుండా పోతాను. అయ్యా అదే మాట్లే. ఇదిగో అత్తమా, ఓ అత్తమా ఇప్పుడు ఏం మాట్లాడదు, అది అన్నంత పని చేస్తుంది, తర్వాత చూసుకుందాం. అమ్మాయి చెట్టు బావా ఎక్కడ నడక కబురిపోయే. అమ్మా బావా కబురుతానే తలుపి ఉండ వేసే. తొందరగా ఊరుకోమ్మా, ఊరుకో, మనం చేయగలిగింది ఏముంది, ఊరుకో. పసిగుడ్డును కాపాడగలిగానే కానీ అమ్మని అక్కని బతికించుకోలేకపోయాను. ఆయనారు దేవుడు ఈ బిడ్డకు తల్లి లేకుండా చేశాడు, నన్ను తీసుకుపోయి అక్కడి నుంచి నా బాగుండి. ఊరుకోమ్మా, అలా అనుకోకూడదమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు. తలరాసలా ఉన్నప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. వేస్తాడు ఊరుకోండి సీతయ్య గారు. సీతయ్య దుఃఖాన్ని దిగమింగుకోవాలి బాబు, అన్నీ పోగొట్టుకున్న చిట్టమ్మను నువ్వే ఆదరించాలి. మరి పెళ్లి చేసుకుంటాడంట, అందుకనే కోసం ఇలా బయలుదేరి వెళ్తున్నాడంట. అయినా ఊళ్ళో పడవాలని మనకెందుకు లేండే. ఎక్కడికి? మల్లెపూడి. ఎందుకు? ఆ ఊళ్ళో పిల్లలందా చూడటానికి వెళ్తున్నాం. పెళ్లికేనా? పెళ్లి అంటే పెళ్లి కాదనుకో, రేపు పొద్దున్న కాలుంగనా చెయ్యొంగనా వాడదిక్కు ఉండాలిగా. అయితే ఉండు. నువ్వెక్కడికి? నీ దారి నువ్వు చూసుకుంటున్నావు, నా జాగ్రత్త నేను పడుతున్నాను. అయితే ఆడెందుకు? ఆడిక్కడెందుకు? ఆడిక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటాడు? ఉండి ఆ వచ్చేదాంతో సావు దెబ్బలు తింటారట. ఏ ఒక్కర్లేదు, వీడు నాతో పాటే ఉంటాడు, మా ఊరు తీసుకెళ్తున్నాను. ఆహా, అయితే రేపు నీకు వచ్చేవాడి చేతులు ఈ సావు దెబ్బలు తినడానికి గ్యారంటీ ఏంటి? తింటాడో లేదో అసలు నేను పెళ్లి చేసుకుంటేనేగా. అంటే అసలు పెళ్లే చేసుకోకుండా ఉంటావా? ఆ మాట ఎప్పుడో చెప్పాను,
నిలబడలేండి నిలకడలేండి మీ మగాళ్ళే. అవతల అక్క చచ్చిపోయి వారం రోజులైతే యువతలను మళ్ళీ పెళ్లి తయారయ్యావు. ఏమిటంటే కాలుమీన చెయ్యమీన సాయం అంటున్నావు. అదే మొగుడు చచ్చిపోయి ఆడది పెళ్లి చేసుకుంటారంటే తూ అని వస్తారు. ఏదైనా మీ మగాళ్ళకి తెలుస్తుంది. మాట్లాడేది నేను తాగుకుంటే కావచ్చు, కానీ మనసు లేనోడు మాత్రం కాదే. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది నా కోసం కాదే, వీడి కోసమేనే. వీడికి తల్లిని తీసుకొద్దామనే సత్య ప్రమాణ పూర్తిగా చెప్తున్నానే, వీడి మీద ఒట్టే చెప్తున్నానే. నా కోసం కాదే, వీడి కోసమేనే. వీడికి తల్లిని తీసుకొద్దామనే చూడు చిట్టమ్మా, ఈ బిడ్డ కోసం ఆయన పెళ్లి చేసుకోవద్దంటున్నావు, ఆడు ఈ బిడ్డ కోసం పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆడు బిడ్డ కావాలంటున్నాడు, నువ్వు బిడ్డ కావాలంటున్నావు. నువ్వు పనిచేయకూడదు, ఆ బిడ్డకు తల్లి వచ్చినట్టు ఉంటుంది, ఆడికి తోడుగా ఉన్నట్టుంటుంది. ఏతయ్య నువ్వే పెళ్లి చేసుకోకూడదు. ఇక్కడ డబ్బులు ఎట్టారా? ఆ డబ్బాలో అక్కడ ఎదిగితే ఏం కనబడితే ఇలా రా, ఇలా రా అంటే ఇక పౌడర్ డబ్బా కళ్ళలోని డబ్బులు పెట్టి అద్దం. ఎవరికే? నీకే. అయ్యో నాకెందుకే? నువ్వు ఒక చూసుకోవడం నీ కదా, బాబుకి వీడికెందుకే? దొరల పెట్టలకు గానే దొరలు వాళ్ళేం పైన చూడబడ్డారా? వాళ్ళు ఇలా పుట్టినోళ్ళే, వీడికి మాత్రం ఏం తక్కువ? వీడు దొరబాబులాగా పెరుగుతాడు. దొరబాబులా పెరిగి జీళ్ళే అమ్ముతాడే. వీడు కూడా జీళ్ళమ్మలా? నీ బుద్ధి పోనించుకున్నా కాదు, వీడికి జీళ్ళ వ్యాపారం వద్దు, ఈ తాగుపోతు బతుకోవద్దు. ఎంత చదువుకుని కొన్నట్టు అవుతాడు. మనకెందుకే చదువులు? మనకాదే, వీడికి. వీడికేనే ఎలా చదివిస్తాం? పుస్తకాలు కొని ఊరుకో ఎర్రు మొఖం, మన దగ్గర డబ్బు ఎక్కడుందే? ఈ మాట అంటా నాకు ముందే తెలిసే పిచ్చి మొఖం, అందుకే ఏదైనా వ్యాపారం చేద్దామని. నేను చేతనంగా జైలు వ్యాపారం? నువ్వు కాదు, నేను. నువ్వే చేస్తా? ఏదైనా చిల్లర కొట్టు పెడదామని. చిల్లర కొట్ట? చిల్లర కొట్టు అంటే మాట్లాడుకున్నావు అంటే 1000 రూపాయలు పైన కావాలా? ఈ మాట కూడా అంటావని నాకు ముందే తెలుసు, అందుకే ఇదిగో మా అమ్మ గొలుసు, ఇది అమ్మి డబ్బట్రా, ఇద్దరం కలిసి సరుకులు కొందాం. అయ్యి బాబు, అయ్యి బాబు, ఏం కూర్రా తెలివితేటలు చూస్తున్నట్టు నా మనసు రాజమాత్రం అయిపోతుంది. దీన్ని కూడా రాజమంత్రం చేశాడు. ఊరికో తెలివి తక్కువ అనుకున్నాడే, బంగారం తాగుతాడే. పోయి బాబు, పోలే పొద్దుకుపోయిందే. ఏ ఎదురయ్యా, నీ ఎదురా. ఓ అబ్బో మీ అబ్బకి తెలివింది రో. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందంట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందట. చిట్టమ్మ చిల్లర కొట్టు పెడుతుందంట. ఆ తలం చేతితోటి బోణి చేయండి మాస్టర్. పద్దిశెట్టి గారిది చాలా రాశిగల చెయ్యి, ఆయన చేస్తారు బోణి. ఆ ముక్కన్నారు బాగుంది. మన చేత్తో బోణి కొట్టామంటే మీ చిల్లర కొట్టుకు తీరెత్తుకుంటుంది. మరి ఎక్కడ కొట్టు? ఒక కిలో పనసదార ఇప్పించండి. ఎంత అండి? సిమాంట బోణి పేరానికి ఎంత అంటావుంటా? 10 రూపాయలు జమ కట్టు. నాది కూడా 10 రూపాయలు జమ కట్టుకొని చుట్టపకరా. 10 రూపాయలు 16 పైసలు జమ కట్టుకోండి. సరే గుండ్రంగా ఉంటుంది నాది, 20 జమ కట్టుకోండి. 20 రూపాయలు 16 పైసలు జమ కట్టుకోండి. డారామెకులు డారా టంకాలే. ఆ ముక్క అన్నావు బాగుంది. అయ్యా అయిపోయిందా? బావకేమవుద్ది? మా ఇదారు మిడిమి ఆడమాని సమయానికి వచ్చి వాళ్దామని బయలుదేరి వస్తామంటే ఆ కాంతం లేదు, అది ఆ కాకినాడట. నమస్కారం మాస్టర్. మధ్యత్తంగా అర్థం తగిలి గత అవకాయ పచ్చ పెట్టేళ్ళు అంది. ఈ రోగాను తమరు ఎప్పుడు వచ్చారండి? కొట్టుకు అత్త ఓపెనింగ్ అయిపోయింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ ఏం లాభం? ఆ బాగు నాకు దక్కొద్దు. ఇదిగో చిచ్చప్ప, పోతే పోయింది కాని ఇదిగా ఈ అర్ధనోట పదార్లు జమ కట్టుకొని రెండు జీళ్ళు ఇయ్యి. అంత కళ్ళనక్క అబ్బా జీళ్ళు అమ్మా. ఇదిగో చిచ్చప్ప, ఈ చిల్లర కొట్టు తిరుమల్లి పువ్వులాగా గుమ్మకుమ్మకుమ్మలు ఆడిపోతూ గుమ్మెత్తి పోవాలి. ఏటో చూపేటండి, ఏడు జిల్లాలకి అందగాడు అని అయితే మటుకు నలుగురులోనే అంటావా? దిట్టుతాడే సంబడం. ఆ తాడు మరొకటి ఎలా తెచ్చిపెట్టు? ఉండు, ఏకంగా తలంట్ వస్తాను. ఎందుకే? ఎందుకేటి, ఇవాళ సంవత్సరాది తలంటుకుని కొత్త బట్టలు వేసుకుంది. కానీ ఆ మాట అనొద్దనేది. ఇదిగో నూనె కొంచెం పోయివే, చేతులు వేయకూడదు, గొడవలు వస్తాయి. మనకి ఎందుకు వస్తాయో గొడవలు, ఊరుకోవే. హాయ్ బాబాయ్ బాబాయ్ బాబు చూరబాటమా, పుట్టికి రెండు గుమ్మారు, అందానికి రెండు అబ్బాలు అని చేతయ్య బాబాయ్ సోకైపోతున్నాడే. నేను సంతోష పెట్టాలి మరి. అయి శాబాసు, ఏడు జిల్లాలకు అంతకాడో మాటలా మరి. ఓ బ్యాగెట్టి మల్లెపూలు కానీ అప్పతల్లో ఎప్పుడు పెట్టారుకో గాని సంతోష పెడతారు. సంతోష ఇలా తిరిగబ్బా, ఓ ముహూర్తం పెట్టించు, ఆ ముచ్చట కూడా తీర్చేస్తాను మరి. చాలు చాలే, నువ్వు వెళ్ళి ఆ పీట మీద కూర్చో. అన్నయ్య సమయానికి వచ్చావు, కాస్త పులుసు ఇయ్యి, నేను తలంట్ వేస్తాను. అవి మా ఇద్దరు చూద్దామా. ఇదిగో చిట్టప్ప, నీకు తెలియదు కానీ మొగుడికి పెళ్ళం తలంటితేనే ప్రేమంత అడుగట్టు పోతాదంట. నువ్వు పులిసిపోయి నేను తలంటుతాను. అయ్యో చాలే సోదా. అయ్యయ్యీడ్ మా ఇద్దరు స్పీడ్, మా ఇద్దరు స్పీడ్. కళ్ళు మూసుకోలేవు. ఏం పర్వాలే, ఆ తుప్పుకొని నోట్లో వేసుకుంటే తగ్గిపోద్ది. అన్నయ్య నడకంత గట్టిగా ఎంత తోటే మాత్రం ఏమి లాభం? ఒళ్ళంతా కనుతో తడుపుతాడు, పంపకేమో పంపించేస్తాడు. గుర్తలు పట్టారా, డోర్ నొక్కేస్తాను. ఆ సత్తుకు భూసత్త, భూసత్తుకు బోర్డు మొగడు అని పోయి మా ఇంటికి వచ్చినాడు. అయ్యా కాలు ఏమప్పటో విడిపోయి కళ్ళు మండిపోతానికి వెళ్ళక కొట్టుకుంటాను మా ఇద్దరు పెట్ట. వింటుతాను విడిపోయి మా ఇద్దరు తాను. ఇవాళ మధ్యాహ్నం గీతోపన్యాసం ఉంటుంది, మీరంతా తప్పకుండా రావాలి. ఏమిటి చేపయ్యా, ఇవాళ మనిషి పూర్తిగా మారిపోయావు. సంవత్సరాలు కదండి, అది చేత మా చిట్టి దారి సారదా ఇలా తీర్చుకున్నారు మేస్టర్. చాలా సంతోషం సీతయ్య, చిట్టమ్మ మనస్సు కష్టపెట్టకుండా ఆవిడ చెప్పినట్టు నడుచుకోవాలి. అలాగే అండి మేస్టర్. వస్తానండి బాబు. మంచిది బాబు. మంగళ హారతిదిగో మహారాజా రాజపుతిరి పాలరు బాబు మైదారు సంతాని. అన్నయ్య ఇంట్లో ఒక నీళ్ళు సుక్కు కూడా లేదు. ఏమంటావా? వద్దులే, నువ్వు కొట్టు మీద కూర్చో, నీళ్ళు తీసుకో. శబాషా, అదంత భాగ్యాన్ని దొంగలం అయ్యారా, దూరాలం అయ్యారా? ఇదిగే నువ్వే కొట్టు చూసుకో, నేను అట్టు కొట్టాను. నీళ్ళు తేవాబోతే చిట్టమని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి చేత పడే చోగ్గాడైపోయాడు. మరే నీలాంటి చోగ్గత్తుల కోసం అది కాదు పొన్నయ్య అన్నయ్య, చిట్టము నీళ్ళు వేసుకుండేటి. నువ్వు గన్నా పోసుకున్నావేంటి? నా మాటకేం గాని, ముందు ఆవిడ మాట చెప్పు. ఆవిడ మాటకి ఏమలే, ముందు నీసంగా చెప్పు. 10 సంవత్సరాల కాపురం ఎలగబెడుతున్నావుగా, నీ కడుపు అవసరం పండింది. నేనే అక్కర్లేదనుకున్నా. మా చిట్టప్ప కూడా అక్కర్లేదు అనుకుంది. అదేం కాదులే, అసలు వాళ్ళిద్దరు పడకలేమంట? పడకలేదేమంట? నక్కల బొక్కలు చూసి కుక్కల చెప్పులు ఎత్తుకు తీయని ఏకాంతలో ఏం తుందో ఎక్కడమే కదా నీ తంతు. మాయమ్మ మాయమ్మ అమ్మా నువ్వు అభివృద్ధిలో పట్టా తల్లి. అయినా పూలో పడలేదు మనకట్లేండి. ఎదారండి అన్నారంట మా ఇదారు అమ్మలక్కలు, మీరాక అమ్మలక్కలు 10 మంది కన్నా ఉంటే పెద్ద జరుగుతారు. కూర్చాడు మా ఇదారు దేవుడు, మూడుకున్నా దాడేస్తున్నారు. Thank you.
రెండో పెళ్లి చేసుకున్నా, నువ్వు మూడో పెళ్లి చేసుకున్నావు. మూడో పెళ్ళా? మూడో పెళ్లి అయితే ఏంటండి, నా మూలిగ మురుసులు వాటిలో ప్యాకెటీర్ లాగా ఒకటో రకంగా వర్క్ చేస్తున్నాయా శతగారు? ఇప్పటికీ ఎత్తిని సీసా చెప్పకుండా సీసామే సీసా సీసామే సీసా 10 సీసాలు వేసుకోగలను. నువ్వు 10 వేసుకుంటే నేను 15 వేసుకోగలను. మీరు 15 వేసుకుంటారా? 5 సీసాలు వేసుకునేసరికి బొక్క బారులుగా పంపుంటారు. 5 20 వేసుకుని నిలబడక మీ వాళ్ళ కాదండి. నిలబడగల పందువా? ఇదిగో సీత గారు ఇప్పుడే చెబుతున్నారు, మీరు కనుక ఈ పంజంలో నెగ్గారంటే మీరు తాగినంత కళ్ళు వారం రోజులు ఊహనే పోసేస్తాను రండి. మాంసం యాజమాను అబ్బాయే దేవుడిస్తాడు పిల్ల అవమ్మ గుండె జల్లుమమ్మ పిల్లమ్మి మాసిత్ర పిల్ల మాసిలకల కొలకు ఎరి ఎది మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏది
పోసుకొచ్చావా? పండగారి కొత్త గుడ్లేసి పంపిస్తే ఏటి అవతారం? ఈ యాతకు మాత్రం నువ్వేం అంటానికి లేదు. మన మనసు రాజమందిరం అంతే. నీ రాజమందిరం పాడుగాను. పొద్దునేగా ఇకెప్పుడు తాగనని వెంకటేశ్వర పాదాలు అట్టుకుని ఒట్టేసుకుని మరీ వెళ్ళావు. ఇప్పుడు మళ్ళీ ఎట్నా? ఇంకెప్పుడు తాగనని నీ పాదాలు అట్టుకుని మరీ ఎట్నాను అంతే. కర్మంతా ఇక్కడ సాగు. మనం ఎందుకు తాగామని అడగవే? నాకు అనవసరం. నాకు అవసరం. వాళ్ళు లేడు. ఎవడాడు? ఎవడా? కనకే కాక మనతో పాంది వేశాడు. ఆడు ఒకటి వేశాడు, మనం రెండే వేశాం. ఆడు రెండు వేశాడు, మనం నాలుగే వేశాం. ఉద్ధరించవు. పంది వేసుకుని మరీ తాగవా? సిక్కు లేదా? మనకేందుకే సిక్కు? ధర్మరాజు లాంటి వాడే పాంది వేసుకుని దూతం ఆడే. ఆడు ఓడిపోయాడు, మనం నెగ్గాం. అందుకు సంతోషించాలి. ఎదురు మోకమా? చూడు కొనుక్కున్నావా? మరి కుసిరే కొనుక్కున్నావే? ఓ గంపుడు కొనుక్కుని చాలా గుప్పించేసుకోలేకపోయావా? నువ్వు గుప్పించుకుని వచ్చావా? వాసనతోటి ఇప్పుడు మాత్రం నువ్వేం అనకే. మన మనసు రాజమాంతరమే. ఇప్పుడు మనకి పిఠాపురం సంత అయిపోవాలి. కాస్త నీళ్ళు వచ్చుకునే అంత ముంత తిందుకండి. ముంత ముంత కాదు సంత. లోపల ఏం కూరండి? తప్పు అండి సార్ కాశాను. అంటే తప్పు అండి సార్ కాశాను. తప్పు అండి సార్ కాశావా? ఈడెవడా? సీతయ్య గాడా? సీతయ్య అంటే ఎవడా? నీ అప్పుడు అడిగా. ఓయ్ ఇష్టమా, నీకు ఎంతసేపు కొట్టు కూర్చుని చోగు చూసుకోవడం తప్ప మూడు ఉన్నాడు. ఆడికి ఇంత కూర వండి పెట్టాలి, బొర్రగా తింటాడన్నది ఏం లేదు. ఈ కొట్టు మీద కూర్చుని ఏడు చెప్పదు. ఆ దేవులో కూర్చుని నేను చేపలకు వండేట్టచ్చుగా. ఇదో చెప్తున్నాను, రేపటి నుంచి నీచు వండి పెట్టకపోయావు. నీ కుర్ర ఆంకేతను పాడించేస్తాను అంతే. నేను తిన్నా, నేను తాగనే. నిన్నేనే మాట్లాడవిటే. అయి బాబు పొద్దుటి నుంచి ఊసు పలుకులేదేటే. ఏమే పేరం వచ్చిందే? లవంగాలు కావాలట. అదేటే లేకపోతే ఎలాగా వ్యాపారం? అది సరే గాని రాత్రి రెక్క మీద ఉండి ఏమన్నా తలసిగ్గా మాట్లాడానేటే. అబ్బే లేదు, నడిగో పెగర కొట్టి నట్టిల్లు బట్టలు కొట్టావు. కొడితే కొట్టాను కానీ నిన్ను కొట్టలేదు కదా. అంత పని చేసావు నా బుర్రా, రావుకిద్దరు చేస్తానన్నా. అయ్య బాబు అయ్య బాబు అయ్య బాబు, అంత మాట అన్నాను ఏదో పాడి నోడితోటి ఇంకెప్పుడు అనలేవే. కొట్టే నిన్నేసినట్టులే. ఏమే ఇదిగో ఇంకెప్పుడు అన్న అన్నాను కదే. ఇంకెప్పుడైనా అంటే ఇదిగో నీ కాల్ చెప్పు, ఏమైనా సరిచ్చు కొట్టు. ఏమే కొంచెం ఎదురాయా? రానంటే ఎలా కూర్చే? నా వ్యాపారం ఎలా సాగుతే? రుసరుసలాడుతూ వస్తావంటే కొంచెం నవ్వుతురాయే. నీ నవ్వు చూస్తుంది నా వాళ్ళ రాజమాత్రం అయిపోద్దే. నమస్కారం జగయ్యనా. నమస్కారం. ఏం బాగా బాగున్నా? బాగున్నాను లేండి. మంచి పందల పాకూడ తీసుకుంటారా? బాగున్నాయి తీసుకున్నాయా? తర్వాత తీసుకుంటా వెళ్ళు. అలాగే చేద్దాంలే తర్వాత వెళ్తాండి. నమస్కారాలు సీచాపు గారా. నాకు నమస్కారాలు. ఏంటి బంగారన్నయ్య, మీరు పెద్దవారు. దండం పెట్టుకుంటా పెద్ద చిన్న ఏంటండి, ఎవరి జ్ఞానం ఉంటే ఆరే పెద్దవారండి. ఏంటండి అలాగున్నారా?
ఎలా ఉన్నానా? ఏదో డల్లు నీరసంగా రాత్రి అంతా కొనుక్కునిద్దరలేనట్టు ఉన్నారండి. అబ్బే అదేం లేదే. లేకపోవటమే ఎట్లేండి? చెప్పగారా, సత్య ప్రమాణికంగా చెప్తున్నాను, మీరు జ్ఞాపకం వచ్చినప్పుడు అల్లా నా మనసు నీరైపోతుందండి. చూసేవా సీతయ్య గారు ఎక్కడ, మీరెక్కడండి? ఇక మీ ప్రాణానికి సుఖం ఎక్కడ చెప్పండి. అలా కూర్చుండి కూకుంటాకే ఉందిలేండి. పొద్దుట మనం కూకుంటానే ఉంటాం అనుకోండి, దేనికైనా సీటప్పగారా పెట్టి పుట్టుకోవాలంటే ఈడు జోడు కుదరాలంటేనే. అంతేకండి, నా మటుకు నేను ఎంత ఇబ్బంది బాధలు పడుతున్నానండి. ఎందుకు, నీకేమి ఇబ్బంది అన్నయ్యా? మా ఆడదాని గురించి అండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందనండి. దాని గురించి మీ దగ్గర చెప్పడం తప్పే అనుకోండి, అయినా నేనంటే మీకు అది ఉంది కాబట్టి, మీరంటే నాకు ఇది ఉంది కాబట్టి తమ దగ్గర కక్కుతున్నానండి. ఈ చెప్పగారా, కాసినా కూసిందండి, 1000 రూపాయలు ఓలిచ్చానండి, నా సొంత కట్టారు జీతం అండి. పైగా పెళ్లి రోజు నుండి పెద్ద పువ్వులు జరిసేరు కావాలంటే 200 పాతికి పెట్టి కొన్నానండి. కాసున్నారెట్టి నాగరం చేయించాను, 150 తులాలు శాంతినియ్యని తట్టుకొచ్చి అంజలు బేడీలు చేయించానండి. ఏది, ఏం లాభండి? నా సొమ్ము గంగపాలు, నా బతుకు తారా మేకులు తారాటంకాలు. ఊరుకోవడం కాదు చిట్టప్పగారా, కడుపు రగిలిపోతుందండి. ఎంత పేరుంటే ఏంటండి, ఎంత డబ్బుంటే ఏంటండి చిట్టప్పగారా? చిట్టప్పగారా, అంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని నేను తెచ్చుకున్నానన్న మాటే గాని అందులో రూపాయి కిమ్మత్తైనా సుఖం నేను అనపడితే మీరేమొచ్చేడితే వచ్చాను చిట్టప్పగారా. చిట్టప్పగారా, అదేంటో కానండి, పగలంతా ఊసు పలుపు మాట పాట ఆడుకుంటా మంచి తమాసగా ఉంటుందండి. సందలు అడిందంటే చాలండి, కాళ్ళు చేతులు మెలేసుకుని ముండికేసి పడుకుంటుందండి దాని అమ్మసక తరగా. ఇక కదలతో మెదలతో ఉలకత పలకతో గిల్లినా లేదు గోకినా లేదండి. ఈ చెప్పగారా, మొగుడు పెళ్ళాలి అనుకున్నాక కోతలో కోతైనా సుఖం ఉండాలంటారా లేదంటారా చెప్పండి. ఆ కోత సుఖము లేకపోయాక ఆ బతుకు దారా మేకులు దారాటంకాలే కదండి చిట్టప్పగారా. మా ఐదారిది అదేం రోగం, ఎవరికైనా మంచి డాక్టర్కి చూపించరా పేరా? ఇంకా దాని ఆశోదులు కొన్నానండి, ఇది అంతా ఎప్పుడు ఉండేదే కానీ చిట్టప్పగారా, మీరు బాడీ కొడతామన్నారు కదా తెచ్చారా? అవి బాబోయ్ తమరు తెమ్మంటూ నేను తేకుండా ఉండడం ఏంటండి, 60 నెంబర్ కొట్టు ఉంటే 6 గజాల మొక్క పట్టుకొచ్చానండి. చక్కగా ఉంటది, పక్కా నాణ్యమైందండి, కొన్ని తరాల పాటు మండుతండి. గుడ్డ కాస్త బిరుసుగా ఉన్నట్టుందేంటి? వస్తుంది కదండి గింజి బిరుసు, వేవులకి వెళ్ళి 2-3 రుతుకులు పడిందంటే మెత్తపడిపోదు. ఇక చూసుకోవక్కర్లేదండి, మీ చిత్తం వచ్చినట్టు ఉంటది. మరి ఇప్పుడు డబ్బేమి నా దగ్గర లేదు. అయ్యి బాబు, మీకు నాకు డబ్బు ఏంటండి, భలేవారే మీ పాడి గుడ్డ నాకు పోయేదే ఉందండి, పర్వాలేదు ఉంచుకోండి. బంగారన్నయ్య, నేను నిన్ను 2 గజాలు ముక్క అట్టమన్నాను, 6 గజాలు తెచ్చావు, మీతో గుడ్డ నేను ఏం చేసుకోను? చెప్పగారా, కుటుంబకుంటే ఊరికే పోతేటండి, పాడీలు కుట్టించుకోగా మిగిలింది ఉంటే లంగాలు కుట్టించుకోండి, బంగారంలాగా ఉంటది. ఏమంటారు చిట్టప్పగారా, ఇక మీరు కట్టుకుంటే డారా మిగులు డారా టంకాలు. మడస్తూ కాస్తలేదు, ఇది సిసలుగా 6 గజాలు ఉంటుందంటా? అంటే నా మాట నేపథ్యం కాదంటారా? సరేలేండి, కొలిసి చూపిస్తాను, కొట్టండి. అది కొట్టండి, కొట్టండి, మరి అలా పట్టుకోండి, లాగి పట్టుకోండి, అది కదా అలా పేపేసి పట్టుకోండి, లాగి పట్టుకోండి, అది పట్టుకున్నారా, పట్టుకున్నారా? లాభం 2, 3, 4, 5 లెక్క సరిపోయిందండి. రండి రండి పచ్చటి గారు కూర్చోండి. రమేశ్వరా నమస్కారాలు అండి. చెట్టి గారా, కలగాలి కలగాలి. చెట్టి గారికి ఎప్పుడు సంస్కారాలే? ఆరికైతే పప్పలు ఉండడంలో పేట పండితులు స్వస్థంగాను చాలంజ్ చేసి చెప్తారు. మన పంచాయతీ బొర్రెలు ఎంబర్ గారు లేడు? ఎవరండి ఆ కుంట్లు ఎంబర్ గారా? నిన్నది వాళ్ళ అమ్మాయి గర్భధారానికి మొన్నే రాత్రి తీసుకెళ్లారు. ఏంటి వంట ఉండాలి? అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్లంతా మన శాఖపాకాలకు మెచ్చుకొని నా మెళ్ళించారు. మెళ్ళించారా? మళ్ళిచ్చారా? ఇంట్లో ఉంది అంతే కదా. చిట్టమ్మ గారు నా గొప్పనని చెప్పుకోకూడదు కానీ నా వంట ముందు నల్లులు బియ్యులు బాగా దూరం అనుకోండి. అవునండి, ఈరికేంటి గొప్ప కీర్తి చేసులు. ముక్క అన్నా బాగుంది. చిట్టమ్మ గారు కాసిన మంచి తీర్థం తెప్పించి పెట్టండి. అదేంటి బంగారం గారు, ఆ పజిలెంట్ గారు అక్కడ కూకున్నారు, మీరు ఇక్కడ కూకున్నారు?
ఏదో ఆయిల్ గుడ్డ తెస్తా అన్నారంట. అయ్యి బాబా, ఆ ఆయిల్ గుడ్డ కాదయ్యా, ఆయిల్ గుడ్డ. ఆ గుడ్డ కోసం ఆయన అక్కడ కూకున్నాడు. మీరు వెళ్ళరండి. వెళ్తానులేండి. చిట్టప్ప గారా? నేను చెప్తా గానీ వెళ్ళరండి. వెళ్తాను చిట్టప్ప. నేను చెప్తా గానీ వెళ్ళరండి. ఆ సీరలు సాపులు దండవాలు తువాలు పర్వాలేదు రావాలి అని అంటే కదా. అయితే ఈ మాట ఎక్కడ చెప్పకుండా ఉంటారా? మీరు ఇంత ఇదిగా చెప్తుంటాను. చేతుల చేయండి, వెళ్ళండి. చిట్టు గారు ఆ బంగారం కూడా పలే జులాయి గాడు చూడ పడతాడు, కోడి పందాలు కడతాడు, వట్టి సొట్టు కాడు, సిగ్గు ఎక్కువ లేదు, పలే ముగ్గులు వట్టి మెతకమనిసి ఇటువంటి చిపిరిగాలను మన ఇంటికి చేరనివ్వడం ఎంతైనా తీర కాసే అనుకోండి. నా మట్టుకు నేను ఆయన నా ఇంటికి రానివ్వను, మా ఆవిడతో మాట్లాడనివ్వను. అవునులేండి, ఈ రోజుని బట్టి ఎవరితోనైనా కాస్త కుడి ఎడంగా మసలుకోవడం చాలా మంచిది. ఆ ముక్క అన్నారు బాబు. దేగోడీలు ఎన్ని కావాలో చెప్పండి. దేగోడీలు ఆటే ఖర్చు అవ్వట్లేదు కానీ ఓ రూపాయి చక్కరా లేండి. ఏటే చంద్రే, ఏటే నీ సాధత్వాలు ఉన్నావు. అదేమిటి మా అలాగంటావు? పేరుంటే పెళ్ళానికి దేవుడు, మగుని పూజ చేసుకుంటే శాన. ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ దేవుని పూజ చేయక్కర్లేదు. హాయ్ బాబు, హాయ్ బాబు. చంద్రే, నువ్వు అసలు ఇక్కడ పుట్టాల్సింది అరవి కాదే. రోజు పూజ చేయడానికి ముందు పటం తెచ్చాను, తీసుకో. ఈ పటం నుంచి అన్నాడు అనుకుంటున్నాను, ఎన్నాళ్ళు దొరికింది. నీ మీద ఎన్నడు మర్చిపోలేను అన్నడు. చంద్రాడుతుండీ కలు దింపుకొస్తాను. అత్తమ్మా, ఎలా నక్కు దొక్కొచ్చాను? దేవుడు పటం చూపించి భలే నాటకం ఆడేది. రోజు మాపటేలొస్తూ తిన్నాళ్ళకి వెళ్ళి అబద్ధం ఆడతావా? చిట్టప్ప, చిట్టప్ప, ఇదిగా మొఖం కాదు చెదరికి. ఏటి అలా? కళ్యాణం. మీకా? నా కళ్యాణం అయితే దేవుడి కళ్యాణం. అందుకని ఇవాళ మా అప్పటికి మా మేడం అంతా కలిసి డాన్సింగ్ పార్టీ చేస్తున్నాం. మీ మేడమా? అందుకని చెప్పేసి నువ్వును సీతాబాయి కలిసి ఇద్దరు రావాలి. వస్తారా? అలాగే వస్తాను. అలాగే అని చెప్పేసి మిస్ కొట్టేవనుకో, నువ్వు లేకుండా నా డాన్సింగ్ చేసినట్టే ఉండదు బాబు. వస్తానమ్మా, ఇంకా ఎంతో మంది పిల్లలు. చూడు పిన్నమ్మా, పాడు పిల్లాడు పైన పైన పాడతానంటాడు. చూడు పిన్నమ్మా, పాడు పిల్లాడు పైన పైన పాడతానంటాడు. బిందె తోకి నీళ్ళ కడితే తండు కాసి తైగ చేస్తాడు. వంటరిగా వంటరిగా వస్తా ఉంటే అమ్మ, వస్తా ఉంటే చీపాడు ఏలా వేసి గోల చేస్తాడు. ఒంటరిగా వస్తా ఉంటే ఏలా వేసి గోల చేస్తాడు. ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు.
నాలుగు అబ్బాయా సోడా ఒకటి నాయన సంద మామ కింద నేను అయ్యో సంద మామ కింద నేను తడిత సాటు చేసుకొని తలకి స్నానం నా తలకి స్నానం చేస్తావుంటే అమ్మ చేస్తావుంటే అవ్వాడు గోడ ఎక్కి చూస్తావుంటాడు తలకి స్నానం చేస్తావుంటే గోడ ఎక్కి చూస్తావుంటాడు గొప్ప చిక్కులు పెడతావుంటాడు బావారు నమస్కారం తమరు కూర్చోవాలి పందిరి మంచం పైన నేను పండుకుంటే పాడు పిల్లడు పిల్లిలాగా పిల్లిలాగా మెల్లగొచ్చి అబో మెల్లగొచ్చి బొగ్గ మీద చిటిక వేస్తాడు పిల్లిలాగా మెల్లగొచ్చి బొగ్గ మీద అమ్మ చిటిక వేస్తాడు గుబులు లేపి జారుకుంటాడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు 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 చూడు పిన్నమ్మ చూడు పిన్నమ్మ చూడు పిన్నమ్మ అబ్బాయి ప్రశ్న బాబు దత్తులు గారు ఈ ఊరినే మర్చిపోయినట్టున్నారండి బాబు రండి బాబు రండి 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 ఒక్కరే వచ్చారేడు బాబు దానమ్మ గారేరి దేవుడు తీసుకెళ్ళిపోయాడు వెళ్ళి పలకరించకపోతే బాగుండదే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను నువ్వు వంట చేసి అట్టుకురా ఇప్పటికిప్పుడు ఆయనకి పనివాళ్ళు మాత్రం ఏం చేసి పెడతారు చెప్పు నేను వస్తాను నువ్వు మాత్రం బేగా వచ్చి త్వరగా తీసుకెళ్ళిపోతాడు ఎలా పోయాడు బాబు ధనుర్వాతం వచ్చి చూడు బాబు కొన్నాళ్ళు వంటాది ఏం పెట్టకండి బాబు మీ మనసు కుదిరిపడే వరకు మా సిట్టే వంటాది చేసి పట్టుకొస్తుంటుంది బాబుని బయటికి తీసుకెళ్ళాడించు Mm-hmm.
వాళ్ళ అమ్మ దగ్గర తప్ప ఎవరు తినిపించినా తినేవాడు కాదు. నేను వాళ్ళ అమ్మ లాంటిదాన్నిగా. నేను ఈ ఊరు వచ్చింది కూడా మీరందరూ ఉన్నారనే ధైర్యంతో. కూర్చో, నీకు అన్నం పెడతా. ఆకలి వేయడం లేదు. ఎందుకు వేయడం లేదు? మనసేం బాగుండలేదు. మనిషికి బాధ వచ్చినప్పుడల్లా ఆకలి వేయడం లేదంటారు, అన్నం తినడం మానేస్తారు. ఒంటూ బాగోలేదని తిండి మానేస్తే అర్థం ఉంటుంది. మనసు బాగోలేదని మానేస్తే పాపం పొట్టేం పాపం చేసుకుంది. ఆ మట్టుకు నేను ఎన్ని బాధలున్నా సరే ఏడు పెడితే తిండి తింటే. చిట్టి, నువ్వేం మారలేదు. ఎందుకు మారాలి? ఎందుక, నీకు జరిగిన అన్యాయానికి. నేను అన్యాయం చేయబట్టాక నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏమన్యాయం జరిగింది? నాకేం తక్కువని? దేవుడు లాంటి ఆయన, బంగారు లాంటి బిడ్డ. నేనంటే ఆయన ప్రాణం. నేనేం చెప్తే అదే చేస్తాడు. నన్ను ఎత్తిన పెట్టుకు చూసుకుంటాడు. కాకపోతే కాస్త సొక్కేసుకొచ్చినప్పుడు మట్టుకు ఆయన మాటనే వింటాను. అంతే. సరిపెట్టుకుంటున్నావా? రోజులు మనతో సరిగా రానప్పుడు రోజులతో మనమే సర్దుకుపోవాలి. కూర్చో. ఊహలు ఊళ్ళెలాలనుంటే రాతలు కూతురు పాలైనట్టున్న మాయదారు సంతనే మాట కామాటనుకోవాలి. చిక్కెప్ప తొందరపడి ఆ పాగుపోతుని చేసుకుంది కాని మాయదారిది కన్నుపిల్లగా ఉన్నట్టుకైతే ఎంత హాయిగా ఉండేదో లెక్కలేదు. ఆ ధనమ్మ కనుమూసినందుకు మీ ఇద్దరు హాయిగా తిరిగి పెళ్లి చేసుకున్నట్టుకైతే శిలకాహోరింకల్లాగా ఉండేవాళ్ళు. అవును, లేవు ఉన్నమాట అంటే ఉంటే ఎక్కువ. ఇప్పుడు తప్పుడుపాయి పరిస్థితి చూడేమైపోయిందో, అర్ధమద్రం అయిపోయింది. కట్టుకున్న దాన్ని పోగొట్టుకున్నాడు, ప్రేమించిన దాన్ని దూరం చేసుకున్నాడు. ఏ మాటకు ఆ మాట అనుకోవాలి. మీరిద్దరు ప్రేమించుకున్నారన్న మాటే కానీ మీ ప్రేమ పెళ్లి పీటల మీద అప్సంతరు పోసుకునేటట్టు చేసుకోలేకపోయారు. బావయ్య, అదే నా బాధ. అవునులే, నువ్వు గుండెల్లో దాచుకుంటున్నావు, నేను పైకా నేస్తున్నాను. అబ్బా, ఉండరా ఇస్తాను. దత్తుడు, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఏదో అమ్ముతున్నావుగా చూస్తున్నాను. చిట్టెం అంటేనే కోపం వచ్చేది, అలాంటిది కొట్టు పెట్టావు. చిల్లర కొట్టు చిట్టెం పోయావు. మన చేతిలో ఏముంది? రే బాబు, దాదా దాదా. రాత్రి అంతా వీడు నిద్రపోలేదు, ఒకటే ఏడుపు. ఏమ్మా, రాత్రి అంతా ఏడ్చావా? ఏ అమ్మ అమ్మ, ఎక్కడి నుంచి తెచ్చేది? కొండ మీద ఉన్న చందమామని తెమ్మంటే బాధపడాలి, కానీ అమ్మని తెమ్మంటే బాధెందుకు? అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే సరే. చిట్టి, ఆ రోజు మంచితనం నిన్ను, మమకారం నన్ను చెరువు కట్టికి లాగేశాయి. మళ్ళీ ఇప్పుడు అదే పొరపాటు చేయలేదు. ఇందులో పొరపాటే ఉంది? వీడికోసం నేను తల్లిని కాలేదా? అలాగే నువ్వు ఆటుని పోటుని తట్టుకోగలిగిన శక్తి ఒక్క గోదావరి తల్లికే ఉంది. నవ్వుని ఏడుపుని మింగేయటం నీ వల్లే అయింది. ఆ శక్తి ఎవరికో కానీ రాదు. అంతగా ఈ బిడ్డను నేను పెంచలేననుకున్నప్పుడు ఈ బిడ్డను నీ చేతుల్లోనే పెట్టి నేను దూరంగా వెళ్ళిపోతాను. నేనే అనుకున్నావా దత్తుడు పెళ్ళా పోయాక ఈ ఊరే ఎందుకొచ్చాడు అని? చిట్టమా దత్తుణ్ణి పూజెరా పెట్టేసింది. ఇద్దరు ఒకటే లబలబలు. ఈయన కొడుకుని ఆవిడెత్తుకోను, ఆవిడ కొడుకుని ఈయన ఎత్తుకోను. అబ్బా బాబా, చూడలేకపోయాను అనుకున్నా కళ్ళతో. అంతేలే,
చెప్పుకున్నావుగా. అయినా ఊళ్ళో గొడవలని మనకి ఇదిగా ఈ గ్లాస్ బాగు చేయడానికి ఏమి ఉంచుకుంటావులా? ఈ గ్లాస్ తీసుకొని జీల్లి అమ్మాయా. అన్నయ్య చిట్టు మీద ఆ దత్తుడింటికి ఇంకా భోజనం పంపిస్తున్నావా? లేదమ్మా. ఫోన్లే మంచిగా జరిగింది. ఏమా? నా నోటితో అనకూడదు కానీ చిట్టు మా దత్తుడింటికి పంపించుకో. ఇద్దరు మాత్రం తప్పే ఉందమ్మా. వాళ్ళిద్దరి మేనక మేనమా పెళ్లి సంబంధం? ఆ సంబంధం సరే, ఇంకా ఏరే సంబంధం ఉందని ఊరు ఊరు అంతా అనుకుంటున్నారు. నేను అలా ఊర్లోకి వెళ్ళనిచ్చి ఆ దత్తుడితో తిరుగుతున్నా. రాత్రి వచ్చేటప్పుడు పీకలు దాకా తాగి ఊళ్ళో ఉన్న గొడవలని చెప్ప. దత్తుడి గారితో ఊళ్ళో అంత తిరుగుతున్నాను అంత దాని తల్సి నిజంగానా సత్తు ప్రమాణ పూర్తిగానే పబ్లిక్ గానే నా ముఖం మీద అంబే అంటే నేను ఊరుకున్నానైతే ఒక ఎవరు పాప నాళ్ళే పోతారు మా మంత్ర రాజమంత్రం అంతే. అదేంటే అలాగైపోయాడంటే మనం ఏమైనా తప్పుగా గిని మాట్లాడావంటే చెప్పే మనం ఏమైనా తప్పుగా గిరి మాట్లాడేవంటే చెప్పే. వాళ్ళు అన్నారు సరే, నువ్వు నమ్మేవా? ఏంటే నువ్వు మాట్లాడేది? చిట్టబెట్టే నీకు తేలదే, చిట్టబెట్టే చేతరిప్పులాడితే ఆ గురి నా గుండెల్లో పోలాదే. పర్లేదు, నాన్న చేత అన్నం తిన్ను కానీ కాఫీ. ఏదే ఇవాళ ఏం వారమే? మంగళవారం. ఇదేంటో? నవమి. ఏ ఎందుకు? ఏం లేదే, ఇది వారం మంచిదైతే మన కంసాల భర్తని పిలిపించి మన కొట్టు కోసం గొలుసు అమ్మేశాం కదా, అలాంటి గొలుసు మళ్ళీ చేయిందామనే. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, ఉన్నాయి చాలు కానీ. అన్నట్టు మర్చిపోయాను ఈ గాజులు ఎట్ట ఉన్నాయి. ఎప్పుడు చేయించుకున్నా? నీకు తెలియకుండా ఎట్ట చేయించుకుంటాను? నేను ఎంత వద్దని చెప్పినా వినకుండా నెమ్మది మీద తీర్చుకుంది కానీలే అని దత్తుడు బలాంతంగా ఇచ్చాడు. దాంతే ఉందిలే, నెమ్మది మీద తీర్చేసుకుంటా. ఏమే నీ చేతి నీ గాజు చూస్తుంటే నా బలకు రాజమంత్రం అయిపోతుంది. రాజమంత్రం అయిపోద్ది, పిఠాపురం అయిపోద్ది. దేవుడు పొద్దునెత్తి నీ బుద్ధి రేత్రి కూడదు. వెళ్ళేటప్పుడు ధర్మరాజులానే వెళ్తావు, వచ్చేటప్పుడు మాత్రం దేవదాసులాగా వస్తావు. ఇంకెప్పుడు అలా రాలేదే. ఇవే చాలా పుట్టుకుపోయిందే, దిగరా. పద పద పద. వస్తానే. ఎట్ట వెళ్తున్నావు? అట్టాగరా. ఇంకా చెప్పావు కదే. ఉన్నాయరా?
ఇంటికి వెళ్ళి వస్తున్నాను, తాళాలేసి ఉన్నాయి. తాళాలు వేసుకు రాకపోతే బార్లో పెట్టుకోవచ్చు అనుకున్నావా బాబాయ్? మీతో ముఖ్య విషయం మాట్లాడాలి. ఏంటది? దారా మెగులు దారటం కాదు, రండి. పోదు రండి. కిచెన్ కూర్చే నాకు చాలా ఇదండి. ఏమిటది? అదేనండి. అదంటే ఊరికండి, ఇందులో మీకు తెలియని యాదాంతమే ఉందండి. మంచి సమయం చూసి కిచప్ గారితో మన ఇసయం మీరు కాస్త మీరే చెప్పాలండి, మీరు చూసి చెప్పాలండి. చెప్తే మీకు సాలుగు సరిపడే బుట్టలన్నీ సప్లై చేసేస్తానండి. అంటే గుడ్డలతో గుండెలు తోసేద్దాం అనుకుంటున్నారా? పోనీ గుడ్డలు కాకపోతే ఏం కావాలో బెత్తాయించండి, ఇచ్చేద్దాం. అవునులే, ఆడదాన్ని చూసినా అసలమేనా చూసినా కథ కోకబుద్ధి వస్తుంది అన్నట్టు. ఏమండి, నాకు తెలియ కడుగుతాను, ఈ వయసులో నీకు చెడు బుద్ధి ఏంటిరా? అట్లండి, అవన్నీ తీసి అవతల పెట్టండి. అసలు పని అవుద్దా లేదా చెప్పండి. అవునులే, ముందు దాని ఒకటికి పెళ్ళి అవుతుంటే అత్తగోడ అనకాలి ఉంటే 10 రూపాయలు చదివించినట్టుగా ఉంటే మైదారు సంతాన్ని. ఇక ఈ పరిమితులు అన్ని పడలేను బాబు, ఈ రోజు నుంచి ఎటవేస్తారు కానీ నీకు. కేవలం చింత పని ఇయ్యమా, ఓపకమ్మా మిరపకాయలు. ఇచ్చమ్మా, ఈ నాన్నగారు చేయించుకున్నావా? లేదు అది నా చేయించుకోలే, దత్తుడి దగ్గర కొన్నాను. దత్తుడి దగ్గర కొన్నావా? తొందరగా అయ్యమ్మా. ఏమయ్యా, సంవత్సరం గ్యారంటీ అని చెప్పారు, అంతా అప్పుడే పోయింది. ఊతుకులే కూపాడి ఉంటాయండి. తాగలే ఈ చెప్పగారా. ఏంటండి సేవ సేవ, రండి ఇలా రండి, ఇలా రండి చీచప్ప గారు. ఓ ముఖ్య రాశికు మాట్లాడాలి కూకోండి. ఏంటన్నయ్యా? ఏం లేదు చీచప్ప గారా, ఇన్నాళ్ళ నుంచి నన్ను గురించి మీ కడుపులో, మిమ్మల్ని గురించి నా కడుపులో పెట్టుకున్నాం అనుకోండి, ఏదో సమయం వచ్చింది కాబట్టి కక్కేద్దాం అనిపిస్తుందండి. మీ కులుకులు గమనిస్తుంటే నా గుండె కిలకేస్తాను, మీ మిసమిసలు చూస్తుంటే నా నాన్నరాలు బుసబుసలు ఆడిపోతున్నాయండి, మీ చక్కదనం తిలకెత్తుంటే నా గుండె ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఈ డబ్బుగారా నా మాట ఏమంటారండి? అంటే అంత బ్రహ్మాండమైన కార్యం ఏం కాదనుకోండి, ఓ రేత్రి రేత్రి అంతా నాకు శిబిరేత్రి చేసేయాలండి. దారామికులు దారాటంకాలు ఈ డబ్బుగారా, ఈ బంగారానికి కోతంత సింగారం చేస్తే మీ సొమ్ము ఏం పోతండి? అయినా ఆ దత్తుడు గారు ఎక్కువేంటి, నా తక్కువేంటి చెప్పండి. పోనీ నా యజ్ఞనం మీకు నచ్చలేదంటారా, ఏ మోడగా తయారవ్వాలో బెత్తాయించండి, అలా ముస్తాబయ్య వచ్చేస్తానండి. చెమ్మడా, నువ్వు నాశనం అయిపోను, నువ్వు ముదరస్తు అయిపోను. వెళ్ళం బిడ్డలు లేరు, నువ్వు కాపురం చేసుకోవట్లేదు. కాపురం చేసుకుంటుంటే కళ్ళల్లో నిప్పులు పట్టుకుంటావా? అన్నయ్య అని కలుగుడుగా తిరుగుతుంటే అది అరుసుగా తీసుకుని ఆ మాట అనడానికి నీకు నోరలా వచ్చిందిరా? నోట్లో పువ్వులడా, నీకు అక్క చెల్లెలు లేరు, పో ఇక్కడి నుంచి. ఒకసారి కడుపులో కాలు పెట్టావా, నీ కాళ్ళు ఎరకొడతాను. చచ్చి నోడా. బాగండి చిట్టమ్మ గారు, అతి సావిత్రి సీతమ్మ గోరులకు ఉపన్యాసాలు ఇచ్చేయకండి. మరి మీ బాగోతం, ఆ దత్తుడు గారు బాగోతం అంతా మన గుప్పిట్లో ఉందండి. ఒకసారి ఇలా పిచ్చి పిచ్చిగా బాగా వస్తారంటే వస్తారు, బంగారం అంటే ఏంటో చూస్తారు. ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఏ రేత్రి శివరేత్రి చేసుకుంటారో కబురు చేసుకోండి. నేను లేకేడుతుంటే ఉన్నవాళ్ళు తినలేకేడుతున్నారని ఇదేం కర్మ చూడట్టు ఎలాడుతున్నా? ఏం లేదు పొన్నయ్య గారు, మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చానండి. అనిపేసి ఉంది, ఊకున్నాను, నిద్ర వచ్చింది, పడుకున్నాను అంతే. అయితే తాళం అందుకుని ద్వారం చేరు. రండి బావయ్య గారు కూర్చోండి. పొన్నయ్య గారు, అయ్యా ఇదేంటిది, ఎవరు లేకుండా చూసుకుంటూ చేస్తున్నారు? ఏం లేదండి, నా గురించి సిట్టిమ్మ గారు మీతో ఏమైనా చెప్పిందా? రామరామ ఏం చెప్పలేదండి. చెప్పే ఉంటది, నా దగ్గర దాచేస్తున్నారు. ఇదేడు బాబాయ్ గారు, మీరేమైనా పెట్టండి కానీ పక్కలకిస్తారు కన్నా పెట్టడికైతే నా హృదయం అంత తబల బలపల ఆడిపోద్దు బాబు. మరేం పర్వాలేదు చెప్పండి. చెప్పమంట, చిత్రాలను కూడా ప్రమేస్తే చింతల తోటలు చిక్కడ్డావన్నట్టుగా ఉంది మాయదారు ఉస్తాన్ని. అదేమి లేదండి, నేనంటే సిత్తిమ్మ గోరికి పుట్టెడు పేమ ఉందని నాకు ఆనంది. అవంటే నాకు 2 పుట్లు పేమ ఎక్కువే ఉంది. నీకు వచ్చింది పోయే కాలం, ఇంకెవరికి వచ్చింది? ఎవరికి వచ్చి ఏమి లే, ఏడు ఏడవడానికి ఏముంది,
మీరంటే సిట్టమ్మ గోరికి చాలా ఇది, సిట్టమ్మ గోరంటే మీకు ఇంకా ఎక్కువ ఇది. అందుకని కొంచెం పూర్తిగా చెప్పు. సిట్టమ్మ గోరిని కుదరేసేయండి. ఏట సిట్టమ్మ గోరిని కుదరేసేయండి అంతే కదా. బావయ్య గారు ఎంత అందంగా ఉన్నారా, ఆ మొఖం చూడు, సోడా బుట్టి మొఖం, పారపళ్ళు వచ్చి ఇంకా మీ ఇస్తారు కదా. ఇంచింటికి ఉంది ఇటుకల పొయ్యి, మా ఇంటికి ఉంది మట్టి పొయ్యి, నాటికి ఉంది మా ఇతర సంతాని. ఏ మా చిట్టప్ప అంతే నీకంత చీపుగా ఉందా? మిమ్మల్ని కూడా సంతోష పెడతానండి పూర్ణయ్య గారు. సంతోష పెడతావా? ఏం సంతోష పెడతా? బంగారం తోట ఇదిగా ఈ కిస్మిస్ కబుర్ నా దగ్గర ఏం చెప్పక, ఈ సెకపెట్టి కూడా నేనేం పడలేను. ఇదిగా ఏమనుకుంటున్నావో ఏమో, సెంటర్లో నిలబెట్టి 100 మందిని కొనగలను. మా ఇతర చచ్చినాడా, ఇదిగా తలుచుకున్నానంటే ప్రపంచకాన్నే కొనేయగలను. ఏంటి నిలబడి నిలబడి, మా అయితే కాస్త చూపెట్టరా, పొయ్యిలో కొరకొచ్చి చూడంతా సురకలేసేయగలను. మోదన స్టూప్స్ వచ్చిన వాళ్ళ పరమేశ్వర చెట్టమ్మా, పులిహారంటే నీకు పుట్టాడు బాంతటగా మన పొన్నయ్య చెప్పాడు, అందుకని నీకు పెసలుగా ఏడేడు పులిహార చేసి తీసుకొచ్చాను. తీసుకో. అక్కర్లేదు. అయ్య బాబా అదేంటి చెట్టమ్మా, నీకోసం నేను ఎంతో ఇదిగా తెచ్చాను. ఏంటా ఇది? ఇదే ఇదంటే అదే అదంటే నేనేం చెప్పలేను కానీ చెట్టమ్మా, చందమావళ అంటే నీ అందం, పొందుకైన నీ శరీరకు కళ్ళు బగుడ్లు కొలిపే నీ కళాకాంతులు చూస్తా ఉంటే పాలకొల్లు గోపురం ఎక్కి పాడినట్టు, అన్నారం కొండెక్కి ఆడినట్టు, సారంగధర వెట్టెక్కి సరసాలు సాగిస్తున్నట్టు, కళ్ళ మీద కళ్ళు, కళ్ళ మీద కళ్ళు వచ్చేస్తున్నారు. మిమ్మల్ని తుమ్మెత్తి పోయ్యా, మీకేం తెలరాగా వచ్చిందని రా నన్ను ఇలా పొడుచుకు తింటున్నారు. మీకు నాలాంటోళ్ళు లేరు, ఉన్న వాళ్ళందరూ ఊచి పెట్టుకుపోయారా, దుంపరాసులు అయిపోయారా, మట్టి కొట్టుకుపోయారా, మన్ను అయిపోయారా. మీ కళ్ళ రేవుల్లో తెగ, మీ తోడు తెగ, ఈ చిట్టమ్మంటే అంత తేలిక ఉందా? నేను రెండో పెళ్లి చేసుకున్నామడానికా మీ కంటికంత తేడా కనిపిస్తున్నాను. నీ పెళ్ళాన్ని పరాయి మగాడు అడిగితే నీకు ఎలా ఉంటుందా? పాప శిక్ష వచ్చినోడా? ఈ పట్టు నాతోనే కాదు, ఏ ఆడదాంతోనైనా ఇలాంటి ఎర్రి ముర్రి వేషాలు వేశారో నీ ప్రాణం ముందా కొడుకున్నారా, ఏదో వచ్చినోడారా, మీ అమ్మ ఆడా. సరే కానీ నాగభూషణం గారు, ఆ సీతయ్య గారు మీకేదో బాకీ ఉన్నట్టున్నారు. ఇవ్వాలయ్యా, 2000 దాకా ఇవ్వాలా? 2000 బాకీనా? అదే మాటలు, మనిషి ఎంత తాగుపోతాడైనా సీతయ్య మాట మీద నిలబడతాడయ్యా. ఏం నిలబడతాడో ఏమో పోనిద్దరు, నాకు ఇవ్వకపోతే ఒప్పుకోవచ్చు. అయితే ఉన్నట్టవా? మరి ఆ సిట్టమ చేసే సోకులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ఆ సిట్టమ కట్టే చీరలు చూసారా? సినిమా యాక్టర్లు పనికిరారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ఆ తత్రి గారిని బట్టి గుంజుతున్నారు. ఏమిటి, నిజమే? నిజంగానే ఏంటండి, నిన్న ఆ సైకిల్ షాప్ తాతయ్య రేవు దగ్గర నిలేశాడు బాకీ వసూలు చేయడానికి, ఎంతని జమ కట్టేసింది. మీరు కూడా వెళ్ళి నిలయండి, మీ బాకీ కూడా ఎంతనే ఊడిపడతాయి. వసూలు ఇటేస్తా నాగభూషణ గారు, ఒక్క నెల గడువు పెంచండి బాబు. వెళ్ళేది నాకు చాలా అవసరం, నా డబ్బు మొత్తం సీదాగా చెల్లించవలసిందే. ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తామండి? కాస్త గడివిప్పించండి, ఎలా ఉన్నా ఇచ్చేస్తాం. అదేం కుదరదు, పక్షం నా బాకీ నాకు జమకట్ తెరవలసిందే, లేకపోతే దావా చేసి డిగ్రీ పొంది పెట్టి బయట బయట గిరిపించేస్తాం. ఏమిటిది దత్తుడు బాబు, దీనికి 2000 బాకీ ఉన్నాను బాబు, ఇప్పటికిప్పుడు కట్టకపోతే కోర్టు గిడుతానన్నారు బాబు. అది కదబ్బాయి, ఇవ్వకుండా ఊరికి ఇంటి చుట్టూ తిప్పుకుంటే నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు. నా అవసరాలు నాకు ఉంటాయి. ఆ నోటు తీసుకుని మా ఇంటికి రండి, ఆ డబ్బు మొత్తం నేను ఇచ్చేస్తాను. వద్దులే దత్తుడు,
నెమ్మదిగా మేమే తీర్చేస్తాం. ఎలా తీరుస్తారు? ఆ తీర్చేదో నెమ్మదిగా నాకే తీర్చండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోపోతేలా. నాగభూషణ్ గారు మీరు వెళ్ళండి. అలాగే వస్తారమ్మా. నీ మేలు మర్చిపోలేను బాబు. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా బాబు? ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు, యువనోడు దేవుడు కాడు. ఓ పువ్వల సెంగా, నా మాట గేద మంత్రం, నా మనసు రాజమంత్రం, నా మాట గేద మంత్రం, నా మనసు రాజమంత్రం. కాపి వచ్చింది, పళ్ళు విలువ తగ్గింది, సిగరెట్ వచ్చింది, పొగ చుట్ట కంపు కొట్టింది, పాలకోవ పుట్టింది, జీళ్ళబేరం సచ్చింది, పాలకోవ పుట్టింది, జీళ్ళబేరం సచ్చింది, దానికది దీనికి ఇది దేనికది అయితే ఏం చేద్దాం పొట్టి. దాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు, ఇవ్వనోడు దేవుడు కాడు. ఓల నా మాట యాద మంత్రం, నా మనసు రాజమంత్రం, నా మాట యాద మంత్రం, నా మనసు రాజమంత్రం. ఆకులేని అడవిలోన తోకలేని కాకి పుట్టరా, తోకలేని కాకి కడుపున కేకలేని కోకిల పుట్టరా, కోకిలమ్మ గూటిలోన కూతలేని కాకి పుట్టరా, కోకిలమ్మ గూటిలోన కూతలేని కాకి పుట్టరా, దానికది దీనికి ఇది దేనికది పుడితే ఏం చేద్దాము పొట్టి. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు ముదుడు కాడు, ఈత చెట్టు ఇల్లు కాదు, ఇవ్వనాడు దేవుడు కాదు. పువ్వల చెన్నా గువల చెన్నా, గువల చెన్నా, గువల చెన్నా, గువల చెన్నా, గువల చెన్నా, శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొనుగుండగా, భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు చేయగా, తనకాది మౌనీంద్రులు కొలువులో శాస్త్రము తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. మళ్ళీ తాగొచ్చు. ఆల్ రైట్, మేమే దింపుకుంటాం. బుద్ధి లేదు, మరిచన్నట్టు లేదు, ఎంతసార్లు దప్పించుకుంటా. అమ్మ ఇయాటికి మాత్రం ఏమనకే, ఆ భూమి గారు బాగా తీరిపోవడంతో మన మనసు రాజమండ్రిలో ఉండిపోయిందే. ఒకటే ఒక లొట్టేసే పల్లకి కూడా ఎక్కువస్తేనే. ఇప్పుడే కదా చెప్పాను, రేపు పొద్దున్న తాగితే నీ చెప్పు కొట్టు. చెప్పు కాదు, చీపు రెట్టు కొడతాను. చీపు రెట్టుకున్నా కొట్టు. చిక్కు లేకపోతే సరే, ఇదిగా బాబుని తీసుకెళ్ళి భక్తుడు గారు ఇంట్లో వదిలేసరా. ఎవరు పెద్దలతో మాట్లాడకూడదు. ఏం పర్వాలేదు, నిమ్మకాయ పిండి ఇస్తాను, తాగితేనే. అమ్మో తీ
ఇప్పుడు దిగపోతే నేను గోదాట్లు దింపుతాను. రేపు వద్దు నేను దిగుతాను, ఇప్పుడు నువ్వు బాబుని దింపేసిరా. అబ్బాబ్బాబు అమ్మమ్మ నా సిట్టు గారు నా బంగారం గారు వెళ్ళి దింపేసిరా. ఏ సిట్టే పేదే వచ్చే నా మనసు రాజమాంద్రం ఇయ్యాల పిఠాపురం సాంత అయిపోవాలి. ఏ అలా ఉన్నా? ఏం లేదు. ఫోన్ చేసావా? లేదు. ఎందుకని? మనసేం బాగుండలేదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే మనసేం బాగోదు. అలా పద భోజనం పెడతా. ఏంటి? గోరు చుట్టు. అరే ఎందుకను ఫోన్ చేయింది? అదే నేను తినిపిస్తా. ఏంటి బాబు అట్ట చూస్తున్నారు? ఎందుకు బాబా నన్ను అట్ట చూస్తున్నారు? నేను రాక్షసుని అనుకున్నారా? నేను రాక్షసుని కాదు బాబు, మనిషిని. నేను మనిషినే బాబు. ఇప్పుడు నేను చేసిన పని తప్పంటారా బాబు? తప్పని మీరు అందరూ అనుకుంటే బాబు నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి బాబు. మీ సిద్ధం వచ్చినట్టు నన్ను కత్తితో ముక్కలు ముక్కలు నరికేయండి బాబు. బాబు రే కనక ఏట్రా ఏట్రేదంతానా? చేతయ్య గారు నేను దాన్ని ఎంత ప్రేమగా చూసుకునే ఉన్నా మీకు తెలుసు కదా. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. అవునా? అది ఏంటి చేసిందో తెలుసా? ఆ కాఫీ హోటల్ సత్తిగారితో సంబంధం పెట్టుకుంది. చూశాను, నరికి పారేశాను. తప్పంటారా? నేనంటే ఇష్టం లేకపోతే నా గాడికి వచ్చి ఒరే అలవా నీతో కాపురం చేయలేండ్రా ఆడుతూ వెళ్ళిపోతానంటే ఒప్పుకునేవాడే. ఏ అంత నాటకం ఆడింది. అందుకే ఇట్లాంటి నాటకం ఆడేవాళ్ళు ఉండకూడదనే ఈ పని చేశాను. వాళ్ళ గురించి ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటే గిట్టగా చెప్పుకుంటున్నారనుకున్నాను. నిప్పులందే పొగరాదు సీతయ్య గారు, నిప్పులందే పొగరాదు. ఇంకా ఏరే సంబంధం ఉందని ఊరు ఊరు అంతా అనుకుంటున్నారు. నేను అలా ఊర్లో తెల్లనిచ్చి ఆ దత్తుడితో తిరుగుతా. నిప్పులందే పొగరాజు చేతయ్య గారు, నిప్పులందే పొగరాజు. వెళ్తున్నాను, పొద్దునే టిఫిన్ చేసట్టుకోతలే. అలాగే. ఇదిగో బాబు బయట అక్కడే ఉన్నాడు, త్వరగా వచ్చి బయటపడుకో. అలాగే రే వెళ్ళు. నువ్వు ఎప్పుడొచ్చా?
బీగా వచ్చేయంటే ఆడితో పరాస్కలాడుతున్నావా? పరాస్కలు కాదు బాబా, డాక్టర్కి గోరు చుట్టేస్తాను, అన్నం తినిపిస్తున్నాను అంతే. చేస్తా గోరు చుట్టేస్తే, ఒక చుట్టేస్తే నువ్వు పక్కన ఉంటే నువ్వు చెప్పేది కానీ చెప్పేది నీ మీద ఎంతది లేకపోతే ఈ కాదు తెచ్చిస్తాడే. నా నోటు తాకి ఊరి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయినాడు, బెల్లం చచ్చిపోయాక మళ్ళీ మళ్ళీ ఈ ఊరే ఎందుకు వచ్చాడే? చెప్పా, లోకంతో పాటు నువ్వు ఆ మాట అంటావా? ఆ రోజు ఏమన్నా ఇంటమంటే ఎంత నిప్పన్నావు, ఆ గురి నా గుంటలో ఉంటున్నావు. కానీ ఇప్పుడు నేనే బాబు ఎరగను బాబా, నేనే బాబు ఎరగను. చెప్తున్నా, ఇక నుంచి ఆడితో నువ్వు మాట్లాడటానికి లేదు, ఆడితో మాట్లాడటానికి లేదు, ఆడి కడుపు తొక్కటానికి లేదు, నువ్వు ఈ కడుపు తాకటానికి లేదు. తెలిసినా దాటావు అడేజావంటూ శివాడప్పుడు సవారీలు చేస్తుంటే అంత ఒక్క మెట్టుకు పడి ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది అంట? సిద్ధప్ప వేగ ముక్కలకు పడక నకమకాలు ఆలోచించు. ఇప్పటికే నా తల పగిలిపోయింది, ఇంకా ఈ మాటలతో నన్ను మారాముడు పెట్టక నీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఎలా ఉండదు? అదేమో సిద్ధప్ప, బట్ట సిరిగిపోతే కొత్తది కొనుక్కుంటాం కానీ కట్టుకోవడం మానేస్తామా? ఒకవేళ కూడిసి ఉండిపోయింది అనుకో ఏం చేస్తాం? తిరిగి వండుకుంటాం కానీ తినకుండా ఉండిపోతామా? ఇదిగో సిద్ధప్ప, ఆఖరికి కిమికీట కాదులు కూడా కట్టం వచ్చినప్పుడు గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తాయమ్మా. ఏమిటో ఏమిటో కానీ సిట్టప్ప, నువ్వు ఏక అజ్ఞానంలో పడిపోతున్నావు. అన్నయ్య నేను నిజంగా బాగుండాలని అనుకుంటున్నావా? అదేంటి నాన్న, నువ్వు పది కాలాలు పడి చల్లగా ఉండాలనే కదా. అయితే ఇలాంటి మాటలు ఎప్పుడు నాతో మాట్లాడు? నా కాపురం చల్లగా ఉండాలంటే ఇదిగో ఈ గాజులు తీసుకెళ్ళి. ఐషా బాషా, మరి ఈ గాజులు తిరిగి ఎందుకు ఇచ్చేసిందంటే ఏం చెప్పమంట? ఏదో చెప్పే రాతల రాజ్యాలు ఉంటే గచారం గాడిదలు వేపినట్టు కొంత మైదార్చ అంటా అని ఎవరి కర్మకి ఎవరి కర్తలే. అదేమిటి ఎందుకు పంపించేసింది? నన్ను అడిగితే నేనేం చెప్పను?
కాళ్ళ దగ్గర కనక చూస్తే కడకా ఉండదే అలా చీయంత కనపకచ్చి అలాగుంది మా ఐదారు సంతాన్ని ఎవరి కర్మకి ఎవరు బాధ్యులే చెట్టి 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 ఈ గాజులు పంపించేసావే నిన్నే ఈ గాజులు పంపించేసావే ఏ నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదా ఆ పాటి స్వతంత్రం నాకు లేదా చెట్టి నువ్వు నాకెందుకు ఇవ్వాలి నేనెందుకు తీసుకోవాలి అసలు నీకు నాకు సంబంధం ఏంటి అది నీ మనసుకే తెలుసు నిజమే నా మనసుకు తెలుసు నా మనిషికి తెలీదు ఈ మనుషులకు తెలీదు ఈ మనుషులతో మనకే ఒకటి నీకు లేకపోవచ్చు నేను ఆడదాన్ని లోకంలో బ్రతుకుతున్నాను లోకల్ని కాదని లేదు అంటే కడుపులో ఏదో పెట్టుకునే నీకోసం వస్తున్నాను అనుకుంటున్నావా అనే అనుకుంటున్నాడు అతను నువ్వు చేసిన సాయాలన్నీ ఏదో ఉద్దేశంతోనే చేస్తున్నావు అనుకుంటున్నాడు నీకెనక ముందు ఎవరు లేకపోవచ్చు కానీ నాకు మొగుడున్నాడు భద్రుడు నేను చల్లగా ఉండాలన్నా నా కాపురం బాగుండాలన్నా నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి నాకు నాతో మాట్లాడకు చిట్టి లేదు నీ చిట్టి చచ్చిపోయింది నీ చిట్టి చచ్చిపోయింది ఇప్పుడున్నది సీతయ్య చిట్టమ్మ సీతయ్య చిట్టమ్మే పాటుపోతుంటే తప్పుతుందా మనిషికి తలరాత తప్పుతుందా మనిషికి తెలుగు వెనకాలని చీకటుందని తెలిసి తెలుగు వెనకాలని చీకటుందని తెలిసి చీకటికి జడిసే ఊరేనికి ఓ మనస చీకటికి జడిసే ఊరేనికి తల్లి గోదారికే ఆటుపోతుంటే తప్పుతుందా మనిషికి తలరాత తప్పుతుందా మనిషికి బగ బగ మండి సూర్యుడు పొగ మబ్బు కమ్మేయగా చల్లగా ఎలిగి సింధూరు అమావాసమిందే యదా అమావాసమిందే యదా ఆ సూర్య చంద్రులే అగసాట్ల పాలైతే తప్పుతుందా మనిషికి తలరాత తప్పుతుందా మనిషికి అవతార పురుషుడి రామచంద్రుడు అడవుల పాలుక లేదా
అంతటా గోపాల కృష్ణుడే అపనిందలను మోయలేదా అంతటి దేవుళ్ళే అగసాట్ల పాలైతే తప్పుతుందా మనిషికి తలరాత తప్పుతుందా మనిషికి గోదారికే ఆటుపోటుంటే తప్పుతుందా మనిషికి తలరాత తప్పుతుందా మనిషికి ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేసే నిమిత్తం ఒక నల్ల మేక పిల్లను కొని భుజాన వేసుకుని తన గ్రామానికి తాను బయలుదేరి వెడుతున్నాడు. ఇది పసిగట్టిన కొందరు దొంగలు ఆ మేకపిల్లను ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుడు వెళ్లే దారి పొడుగున అక్కడక్కడా పొంచి ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు అలా తన దారిని తాను వెడుతూ ఉండగా కొంత దూరం వెళ్లేసరికి మొదటి దొంగ ఎదురై, ఏమండి పంతులు గారు, ఇదేమిటండి నల్ల కుక్కను తీసుకువెడుతున్నారేమిటండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నా ఆయన, ఇది కుక్కపిల్ల కాదు మేకపిల్ల, యజ్ఞానికి తీసుకువెడుతున్నాను అని చెప్పి తన దారిని తాను బయలుదేరి వెడుతూ ఉన్నారు. మరికొంత దూరం వెళ్లేసరికి రెండవ దొంగ ఎదురుపడి, అయ్యా మీరు చూడటానికి సద్బ్రాహ్మణుల్లా ఉన్నారు, అంటరాని నల్ల కుక్క పిల్లను భుజం మీద పెట్టుకు తీసుకువెళ్ళవచ్చునా అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక్కసారి తన భుజం వంక చూసుకుని, ఇది కుక్కపిల్ల కాదు మేకపిల్ల అయి ఉంటుంది అనుకుని ముందుకు బయలుదేరాడు. అలా మరికొంత దూరం వెళ్లేసరికి మూడవ దొంగ ఎదురై ఆ బ్రాహ్మణుడు వంక అతని భుజం వంక ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టాడు. అది చూసిన బ్రాహ్మణుడికి అనుమానం మరింత ఎక్కువయ్యి ఆ దొంగనే అడిగాడు, ఏమని ఆ దత్తుడికి మా సిట్కి సంబంధం ఉందని ఊళ్ళో వాళ్ళు అంతా అంటున్నారు, నిజమేనా? ఎందుకు బాబు, నిజం చెప్పినంత సంశయం కోప పగలు పెట్టావుగా, నన్ను కూడా కొడదావనా ఏంటి? సీతమ్మా పొట్టను సీతమ్మా, నిజం చెప్పేముంది, నిజమే మేమంతా కళ్ళారా చూసాం. దాంతో ఆ బ్రాహ్మణుడు ఇది మేకపిల్ల కాదు కుక్కపిల్ల అని నిర్ధారణ చేసుకుని దాన్ని అక్కడే విసిరి పారేసి ప్రక్కనున్న చెరువులో స్నానం చేసి మరీ వెళ్ళిపోయాడు ఆ పిచ్చి బ్రాహ్మణుడు. విసరగా విసరగా ఒక రాయి అయినా తగులుతుందని, చెప్పగా చెప్పగా ఒక అబద్ధమైన నిజం అవుతుందని అంటారు. ఈ కథకి నీతి ఏమిటి అంటే, ఇంట్లో లేరండి. మా సిట్టేదిరా రాలేదండి. రాలేదురా, నేను చెప్పరా లేరండి, చెప్పరాంటే చూసుకోండి. ఏం బావయ్యా ఇలా వచ్చేదిరా? చిట్టమ్మ దత్తుడేరా? చిట్టమ్మ దత్తుడునా? నాకేం తెలుసు? తెలీదురా? నాకు తెలీదు బావయ్యా. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు బావయ్యా. కావాలంటే గుళ్ళో దీపం అర్పట్ అరుపుతాను బావయ్యా, నిజంగా నాకు తెలీదు. రే దీపాలు ఆడుతా కొంపలు ఆడుతారా? రే రే అప్పుడు రే చిట్టమ్మ దత్తుడు వచ్చారా? రాలేదండి. రే రే రాడో, చిట్టమ్మ దత్తుని మీరు లేదా అడుగుతున్నారా? లేదండి బాబు. రే నేను చెప్పండి రా. బాబు లేదండి, దేవుడి మీద ఉంటాయి. ఎవరే వాళ్ళ కానీ రేవు దాటించారు, మిమ్మల్ని రేవేటట్ట మా కొడకల్లారా. రే ఇదిగో ఇదే చెప్తాను, రే వాళ్ళ కానీ రేవు దాటించారు, మిమ్మల్ని రేవేటేస్తారు. రే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేం తెలీదు, నేను ఏ పాప ఎరగను మేస్తారు, ఏ పాప ఎరగను. అదేమిటమ్మా, చిట్టమ్మ అంటే ఏమిటో చిన్నప్పటి నుంచి నాకు తెలుసమ్మా. చిన్నప్పటి నుంచి మంచి గుడ్డ వేసుకోవడం, చక్కగా ముస్తాబవడం నాకు అలవాటు. అంత మాత్రాన శుభ్రంగా ముస్తాబయ్యి సోగట్టిగా తయారయ్యి ఈ ఊళ్ళో వాళ్ళందరినీ నా వల్ల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట, చెప్పండి మాస్టారు నేను అలాంటి దాన్నా? కాదమ్మా. నలుగురితో కలివిడిగా మాట్లాడడం నా అలవాటు, వాళ్ళు మాట్లాడికపోయినా నా అంతటి నేనే పలకరిస్తాను. అంతమాత్రాన నేను పరితిగించిన దాన్నా?
చెప్పండి మేస్టారు. లేదమ్మా లేదు. అయితే నా మీద ఎందుకు ఈ అపవాదులు? నేనే పాప చేయకుండానే నలుగురు నన్ను ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నారు? చెప్పండి మేస్టారు ఎందుకు? చూడమ్మా, నీకు తెలియంది కాదు. చరిత్రలో సీతంతటి పవిత్రురాలుందా, రాముడంతటి పుణ్యపురుషుడున్నాడా? అటువంటి సీతాదేవి ఒక సంవత్సరం పాటు రాముడికి దూరంగా ఉన్నంత మాత్రాన యుగపురుషుడైన శ్రీరాముడే ఆమెను అగ్ని ప్రవేశం చెయ్యమన్నాడు. అటువంటిది ఈ కుళ్ళు సమాజంలో స్వార్థపరుల మధ్య తాగుబోతు భర్తతో కాపురం చేసే నిన్ను నలుగురు ఆడిపోసుకుంటున్నారు అంటే ఈ సమాజమే అటువంటిదమ్మా. దాన్ని పట్టించుకోకూడదు. పట్టించుకుని ఏ అఘాయిత్యానికి పాల్పడకమ్మా. ఈ చిట్టి అఘాయిత్యానికి పాల్పడేంత పిచ్చిది కాదు, పెరిగిది కాదు మాస్టారు, మీకే తెలుసు. అఘాయిత్యానికి పాల్పడేదాన్ని అయితే ఏ రోజు దత్తుడితో నాకు పెళ్లి జరగలేదు, ఆ రోజు ఏదో చేసుకునేదాన్ని. నేను చావడానికి ఆలోచించట్లేదు మాస్టారు, బతకడానికి ఆలోచిస్తున్నాను. కానీ ఈ మనుషుల మధ్య ఈ ఊళ్ళో నేను బతకలేను. ఒకవేళ నేను బతకాలనుకున్నా ఆయన నన్ను బతకనిస్తానన్నా, ఈ మనుషులు నన్ను బతకనీయరు. అందుకే ఆయనతోనూ నా బిడ్డతోనూ సుఖంగా ఉండాలనుకుంటే ఆయన నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోమని చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేని చోటుకి తీసుకెళ్ళిపోమని చెప్పండి మాస్టారు. నేను చెప్తే మళ్ళీ ఇందులో ఏదో ఉందని నా మీద కత్తి కడతాడు. అందుకే మాస్టారు మీరు వెళ్ళి, ఒరే సీతయ్య, ఈ ఊళ్ళోనూ బతకలేవరా, నీ పిల్లాన్ని బిడ్డని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి సుఖంగా ఉండరా అని చెప్పండి మాస్టారు. మీరు చెప్తే అతను వింటాడు. ఎలా మాస్టారు? అలాగేనమ్మా, నువ్వేం దిగులు పడక, నేను ఇప్పుడే వెళ్ళి సీతయ్యతో మాట్లాడి వస్తాను. మీరిద్దరూ సుఖంగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో అది చేస్తాను. ఏంటే సీతయ్య గారు, ఇవాళ సరుకేలేదే కదా. సిద్ధమ్మ దత్తుడు కనిపించారా? లేచిపోయారండి. వాళ్ళిద్దరూ మేడ్చారు ఇంట్లో కనపడ్డప్పుడు అనుకున్నానండి. మనకెందుకు బంగారం? పోదాం పోదా. ఏమిట్రా, ఏమనుకుంటున్నారా? ఏం లేదండి, మేడ్చారు ఇంట్లో పొద్దున్న సిద్ధమ్మ గారు, దత్తుడు గారు, మేడ్చారు కలిసి మాట్లాడుకున్నారండి. ఆ తర్వాత ఏమో మేడ్చారు దత్తుడు గారు కలిసి బయటకు వెళ్ళారండి. ఎందుకు బంగారం? ఏం లేదండి, మీకు దాఖలు ఇచ్చేసి ఆ దత్తుడు గారికి సిద్ధమ్మ గారికి పెళ్లి చేసే ప్రయత్నం ఉన్నారండి. పని చేసేవరా దౌర్భాగ్యుడా, ఇలాంటి తుచ్చ పని చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? దేవత లాంటి దాన్ని పొట్టను పెట్టుకున్నావురా, నీకు పుట్టగతులు ఉంటాయిరా? రే 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 అప్రాచ్యుడా, కాకి ముక్కుకి దొండపండు దొరికితే ఏం చేస్తుందిరా? పొడిచి పొడిచి అవతల పారేస్తుందిరా? నువ్వు అలాంటి పని చేసేవరా పాపిష్టి వేధవా? ఏదండి, అదేదో పత్తి తినటం ఏం చండాలని మాట్లాడుతున్నారు? అది ఏం చేస్తుందో ఏం బాగా తోడతా మీకు తెలదో? మీరంతా కలిసి కలిసి దాని వెనకాల నుండి ఎంత చేయిస్తున్నదే, ఇదంతా నాకు తెలవబడుకుంటున్నారే? ఏం తెలుసురా, నీకు తెలిసింది ఏమిటా దౌర్భాగ్యుడా? నాతో చెల్లింపులు చేసేసుకుని నా కిడాకులు ఖాతాలు ఇచ్చేయమని చెప్పడానికి కదా ఇక్కడికి వచ్చింది. ఓరే అప్రాచ్యుడా, అందుకోసం కదరా ఇక్కడికి వచ్చింది. మాస్టారు, మా ఆయన చెప్పుడు మాటలు వింటున్నాడు. ఈ చెప్పుడు మాటలతో మా సంసారం నిలువున కూలిపోతోంది. మేము ఈ ఊళ్ళో బ్రతకలేము, బ్రతకనివ్వరు. మమ్మల్ని ఎలాగైనా సరే
ఇంకో ఊరు తీసుకుపోయి ఉండేటట్లు చెయ్యండి. సీతయ్యతో చెప్పి ఒప్పించండి అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిందిరా. తన సంసారం నిలబెట్టుకోవడం కోసం వచ్చింది గాని పాడు చేసుకోవడం కోసం కాదురా. చెప్పుడు మాటలు విని ఎంత పాపాన్ని కొడిగట్టావురా మూర్ఖుడు. బాబు నా మాట విను బాబు విను. వింటాను మాస్టర్ వింటాను. వింటే చచ్చిపోయిన చిట్టి మళ్ళీ బ్రతికొస్తుందా మాస్టర్? చిట్టి ఎలా ఎందుకు చచ్చిపోయిందో మీకు తెలుసా మాస్టర్? నా గురించే చచ్చిపోయింది మాస్టర్. అసలు వీడి చిట్టిని ఎందుకు చంపాడు మీకు తెలుసా? మా ఇద్దరికి ఏదో సంబంధం ఉందని చంపాడు మాస్టరు. మాస్టరు నిజంగా మా ఇద్దరికి అలాంటి అక్రమ సంబంధమే ఉంటే చిట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటే ఇలాంటి పెద్దవాళ్ళు వంద మంది కూడా మమ్మల్ని ఏం చేయలేరు మాస్టరు. మమ్మల్ని ఏం చేయలేరు మాస్టరు. మాస్టరు చిన్నప్పటి నుంచి చిట్టి అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు. అలాగే చిట్టి కూడా నేనంటే ఎంత ఇష్టమో కూడా మీకు తెలుసు కదా మాస్టరు. నిజంగానే మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ రోజున ఒక ప్రియురాలుగా నాకు మనసు ఇచ్చింది. నేను దన్నమ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన రోజున ఒక వదినగా నాకు సలహా ఇచ్చింది. మా పెళ్లి రోజున ఒక చెల్లెగా మంగళహారతి పాడింది. భార్యను పోగొట్టుకుని బిడ్డతో నేను ఇంటికి తిరిగి వచ్చిన రోజున ఒక తల్లిగా మమ్మల్ని ఆదరించింది, అన్నం పెట్టింది. అలాంటి తల్లిని వీడు పొట్టను పెట్టుకున్నాడు మాస్టరు. ఆ తల్లికి నాకు అక్రమ సంబంధాన్ని అంటగట్టాడు మాస్టరు. చెప్పండి మాస్టరు, వీడు నిజంగా మనిషిదా? చెప్పండి మాస్టరు, వీడు నిజంగా మనిషిదా? చెప్పండి మాస్టరు. బాబు జరగబోయేది ఎవరు ఎరగనిది, ఎవరు ఎరగనిది, ఎప్పుడేమవుతుందో అప్పుడది అవుతుంది. తప్పుతుందా మనిషికి తలరాత, తప్పుతుందా మనిషికి